फोन वाली प्रमाण स्वीकारा की आह्वास्ट दींट भाग में बट्टी विक्रमार्क की रेवंत रेड्डी फोन चशार फोन तो पन्न मंदिर प्रमाण स्वीकार चयबोने सचारा बट्टी विक्रमार्क की सीएम रेवंत रेड्डी चपार सी रेवंत रेड्डी तो बट्टी विक्रमार्क उत्तम कुमार रेड्डी श्रीधर बाबू पोन्नं प्रभाकर कोंडा सुरेख ఇలాంటి నాయకులంతా కూడా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో తలమునకలు కాబోతున్నారు ఆ కుటుంబ సభ్యులకు ఇప్పటికే జీఏడి నుంచి పాసులు కూడా వెళ్ళాయి మొత్తానికి కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం ఒక్క ఛాన్స్ అంటూ అడిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు దాంట్లో భాగంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా కసరత్తుని ఇప్పటికి పూర్తి చేసింది అధిష్టానం ప్రస్తుతానికి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మిగిలిన 7 మిగిలిన 6 పదవులకు సంబంధించి వాటిని అలాగా ఉంచాలి అని నిర్ణయించారు ఈ రోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పోస్టులకు మిగతా పోస్టులకు సంబంధించి తర్వాత అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మిగతా 6 పదవులను తర్వాత భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది ఈ రోజు కాంగ్రెస్ నాయకత్వం అంతా అగ్రనాయకత్వం అంతా కూడా హైదరాబాద్కు వచ్చినటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పాటుగా మిగిలిన 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికీ బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కొండా సురేఖ పొన్నం ప్రభాకర్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకి నేరుగా ఫోన్లు వెళ్ళాయి పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నేరుగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు దీంట్లో భాగంగానే బట్టి విక్రమార్కకి ఫోన్ చేశారు బట్టి విక్రమార్కకి కంగ్రాట్ చేస్తూనే సీనియర్ నాయకులందరికీ కూడా నేరుగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కేబినెట్ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానిస్తున్నారు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ఠాక్రే కూడా ప్రస్తుతం హోటల్ తాజ్ లో ఉన్నారు తాజ్ నుంచి నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాల్ చేస్తున్నారు కొద్దిసేపటికితమే పొన్నం ప్రభాకర్ కి కూడా కాల్ చేశారు మొత్తం 12 మంది మంత్రి వర్గంలో ఉండబోతున్నారు ప్రస్తుతానికి సోనియా గాంధీ సమక్షంలో టోటల్ గా 12 మంది సీఎం తో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది అందుకు అనుగుణంగా ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు మిగతా పదవులకు సంబంధించి అవసరాలు కావచ్చు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళకు కావచ్చు ఆ సామాజిక వర్గాల కూర్పుకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత మిగతా క్యాబినెట్ కు సంబంధించినటువంటి సభ్యుల ఎంపిక ప్రక్రియ మొదలు కాబోతోంది सो चारी इपड़िपड़े अंशानिकि संबंधी स्पष्टता व्यक्तमवुतुन्न परिस्थिति सो ई रोजु सीएम गा रेवंत रेड्डी तो पाटु मंत्रुलुगा कोंतमंदि प्रमाण स्वीकारं चेस्तारन्न विषयं चाला स्पष्टमैंदि अयिते ए अंशालनि प्रातिपदिकन ए अंशालनि बेसिस् चेसुकोनि मंत्रुल कूर्पु जरिगिंदनुकोवच्चु రైట్ ప్రస్తుతానికైతే కేబినెట్ కు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లనే ఉన్నారు రెండు రోజుల పాటు సీఎం ఎవరు అనే దానికి సంబంధించినటువంటి కసరత్తు సీనియర్ల పోటీ పడినటువంటి నేపథ్యంలో ఫైనల్ గా సిఎల్పిలో నిర్ణయానికి అనుగుణంగానే రేవంత్ రెడ్డిని సిఎల్పి నాయకుడిగా సీఎంగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించారు ఈ రోజు వరకు మాత్రం కేబినెట్ కు కూర్పుకు సంబంధించినటువంటి అంశాల మీదనే కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా దృష్టి సారించింది దాంట్లో భాగంగానే బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ దామోదర రాజనరసింహ కొండ సురేఖ అలాగే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా పట్టం కట్టారు ప్రజలు అక్కడ ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం ఉంది దాంట్లో తుమ్మల నాగేశ్వరరావుని కూడా ఈ కేబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది మరొక అంశం నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కూడా కొద్దిసేపటి క్రితమే ఫోన్ వచ్చిందని తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే మనం కూడా మాట్లాడినటువంటి సందర్భంగా కన్ఫర్మేషన్ ఆయన కూడా చేశారు ప్రస్తుతం పార్టీ నాయకులందరూ కూడా ఫోన్లు చేస్తున్నారు అలాగే వరంగల్ జిల్లాకు సంబంధించి చూస్తే కొండా సురేఖ సీతక్క ఇద్దరి పేర్లున్నాయి వీళ్ళకు కూడా ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలుస్తుంది అలాగే హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి పేర్లకు సంబంధించి కొంత సమాచారం రావాల్సి ఉంది ఇప్పుడిప్పుడే ఏఐసీసీ నాయకులంతా కూడా ఫోన్లు చేస్తున్నారు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో జనం పెద్దగా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు కాబట్టి ఆ గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్లో కూర్పు చేయాలనేటువంటి భావంతో ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి అయితేటువంటి ఇచ్చేటువంటి అవకాశం ఉంది దానికి సంబంధించి ఇంకా కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది ప్రస్తుతానికైతే సీనియర్ నాయకుల నుంచి మొదలుపెట్టి మంత్రి పదవి రేసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి ప్రస్తుతానికైతే దామోదర
రాజనరసింహ పొన్నం ప్రభాకరు శ్రీధర్ బాబు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలాంటి ముఖ్య నాయకులందరికీ మాత్రం ఫోన్ కాల్స్ వెళ్ళాయి 1 గంట 4 నిమిషాలకు మొదట సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ తర్వాత వరుస క్రమంలో మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు కూడా ఉంటుంది సీనియర్ నాయకులకు మంచి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చేటువంటి అవకాశం ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే సిఎల్పి నాయకుడిగా పోటి పడ్డటువంటి ముఖ్యమైనటువంటి నాయకుల్లో శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గావచ్చు బట్టి విక్రమార్క గావచ్చు శ్రీధర్ బాబు గావచ్చు వీళ్ళంతా కూడా పార్టీకి సీనియర్ నాయకులు పార్టీలో లాయల్ గా ఉంటారు वीर की ఖచ్చితంగా ఒక ప్రాధాన్యత క్రమంలో పదవులు ఇస్తారు అనేటువంటి శాఖలు ఇస్తారు అనేటువంటి ఆలోచన కూడా ఉంది నిన్న డికే శివకుమార్ తో జరిగినటువంటి సమావేశంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క ఇద్దరికి కూడా డికే శివకుమార్ ఒక హామీ అయితే ఇచ్చారు సిఎల్పి నాయకుడిగా మీకు అవకాశం ఇవ్వలేకపోయాం కానీ కీలకమైనటువంటి శాఖలు మాత్రం ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతాయి ఆ హామీ నేను ఇస్తున్నా ఆ భరోసా నాది రేపు ప్రమాణ స్వీకారంలో కలుద్దాం అని కూడా డికే శివకుమార్ చెప్పినట్టు మనకాడ సమాచారం ఉంది సో మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం సీఎం ప్రమాణ స్వీకారం కూడా 1 గంట 4 నిమిషాలకు జరగబోతుంది ఆ తర్వాత 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ మంత్రులకు సంబంధించినటువంటి మార్పులు కూర్పు అలాగే శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి చర్చ అంతా కూడా ఈ రోజు దీని చుట్టే తిరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు ఏఐసీసీ ముఖ్య నాయకులంతా కూడా మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనం బ్రేక్ చేస్తున్నాం మనం మంత్రులు ఎవరు అనే దానికి సంబంధించి వాళ్ళందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేశారు అలా కుటుంబాలకు జీఏడి నుంచి పాసులు కూడా వెళ్ళాయి ఒక్కొక్క మంత్రి కి 15 నుంచి 20 పాసులు కూడా పంపించారు కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా ఎల్లా హోటల్లోనే ఉన్నారు వాళ్ళంతా అక్కడి నుంచి నేరుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఎల్బి స్టేడియం గ్రౌండ్ కి చేరుకునేటువంటి అవకాశం ఉంది మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో కొద్దిగా టెన్షన్ వాతావరణం అయితే కనబడింది సిఎల్పి నాయకుడిగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్న తర్వాత అధిష్టానంలో ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా సంప్రదింపులు చేశారు వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు సీనియర్లకు ప్రాధాన్యత క్రమంలో కీలకమైనటువంటి శాఖలు ఇవ్వాలని కూడా పార్టీ నిర్ణయించింది కాబట్టి కథ సుఖాంతమైంది అనేట్టు అనుకోవచ్చు ఎందుకంటే పార్టీ పదవు మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారానికి పార్టీ నాయకత్వము ఆహ్వానిస్తుంది సో మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటి శాఖల కేటాయింపుకు సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మొదలవుతుంది ఎందుకంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా సీఎం గ్రిప్ లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత క్యాబినెట్ శాఖల కేటాయింపుకు సంబంధించి సిఎస్ ఒక నోట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా మనకు తెలిసి సాయంత్రం 4 గంటల వరకు 4-5 గంటల వరకు పూర్తి స్థాయిలో మంత్రులు ఎవరు ఎవరికి ఏ శాఖ వెళ్తుంది అనేటువంటి అంశం కూడా క్లారిటీ రాబోతుంది ఓకే థాంక్యూ చారి ఈ రోజు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు అయితే మంత్రివర్గ కూర్పుకు సంబంధించి తర్జన భర్జనలు చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా ఒక క్లారిటీ వస్తోంది ప్రస్తుతం తెలంగాణ సంబంధించి ఠాక్రే అందరికీ సీనియర్ నేతలకి ఫోన్లు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం 11 గంటలకు ఎల్లా హోటల్ నుంచి ఎల్బి స్టేడియానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సందడి వాతావరణం నెలకొంది కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఇన్ఛార్జ్ ఠాక్రే వరుసగా ఫోన్లు చేస్తున్నారు ఇప్పటిదాకా దామోదర్ రాజనరసింహ శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్కు ఠాక్రే నేరుగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పిలిపించారు మంత్రివర్గంలో వారికి ఖచ్చితంగా అవకాశం దక్కేలా కనిపిస్తుంది ఇక తెలంగాణకు ఒకే ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తూ ఉన్నారు దాంట్లో మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఏది ఏమైనా మొత్తానికి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రివర్గంలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు
సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో దానికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్న పరిస్థితి. సరిగ్గా 11 గంటలకు ఎమ్మెల్యేలందరూ కూడా ఎల్లా హోటల్ నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేతలకు ఇన్ఛార్జ్ ఠాక్రే ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దామోదర రాజనరసింహ శ్రీధరబాబు పొన్నంకు ఠాక్రే నేరుగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అలాగే భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా సమాచారం అందించారు. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస చేసినటువంటి ఎల్లా హోటల్ దగ్గర రెండు బస్సులు సిద్ధంగా ఉన్నాయి. రెండు బస్సుల్లో ఎమ్మెల్యేలు ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు ఎల్లా హోటల్ నుంచి బయలుదేరి వెళ్లనున్నారు ఎమ్మెల్యేలు. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. మొగి, గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఇప్పుడు మనకు తెలుసుకున్నటువంటి ప్రకారం 11 o'clock ఇక్కడ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా తరలి వెళ్తారు. వాళ్ళంతా కలిసే వెళ్తారు అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే 4 బస్సులు ఎల్లా హోటల్ దగ్గరికి చేరుకున్నాయి. ఇప్పటికే 2 బస్సులు ఎల్లా హోటల్ లోపలికి కూడా వెళ్ళాయి. ఇప్పటికే నియోజకవర్గ స్థాయి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళ వాళ్ళ ఎమ్మెల్యేలను కలవడానికి కూడా ఇక్కడికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాళ్ళందరినీ ఎల్లా హోటల్ గేట్ బయటే ఆపివేస్తున్నారు. మీ ఎమ్మెల్యేలే బయటకు వస్తారు. వీళ్ళంతా కలిసి ఎల్బీ స్టేడియంకి వెళ్తారు. మీరు కలవాలి అనుకుంటే ఎల్బీ స్టేడియం వద్ద కలవాలి, కానీ హోటల్ లోపలికి అనుమతి లేదు అని చెప్పడంతో ఆ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి నేతలంతా కూడా బయట ఎదురు చూడడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికే వాళ్ళు ఫోన్లో కూడా కాంటాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళ ఎమ్మెల్యేలను. వాళ్ళకు కూడా సమాచారం చెప్తున్నారు, మేమంతా 11 గంటలకు బయటకు వస్తాము, మనం ఎల్బీ స్టేడియంలో కలుద్దామని ఆ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నేతలకు ఎమ్మెల్యేలు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం చూడవచ్చు వీళ్ళంతా షాల్వాలు, కొంతమంది బొకేలు కూడా తీసుకుని వచ్చి వాళ్ళ ఎమ్మెల్యేలను కంగ్రాట్ చేయడానికి ఇక్కడే సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళంతా కలిసి వస్తారని అయితే తెలుస్తుంది. ఇప్పటికే 2 బస్సులు అయితే లోపలికి వెళ్ళాయి. మరోవైపు బయట మరొక 2 బస్సులను కూడా సిద్ధంగా ఉంచారు. అంటే వీళ్ళందరూ కూడా కలిసి వెళ్తారు, 11 గంటలకు వెళ్తారు అన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే ఈ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళలో కేబినెట్ లో చోటు ఉంది అనేటటువంటి వాళ్ళు మాత్రమే ప్రస్తుతానికి బయట ఉన్నారు. ఇప్పటికే కొంతమంది బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వివేక్ లాంటి వ్యక్తి ఇప్పటికే బయట ఉన్నారు. తనకు కేబినెట్ లో చోటు దక్కుతుంది అనేటటువంటి విషయం కొద్దిసేపటి క్రితమే తెలిసినట్లుగా తెలుస్తుంది. సో తను వివేక్ కాసేపటి క్రితం ఎన్టీవీ కాంటాక్ట్ చేస్తే తను ఎల్లా హోటల్కి రానున్నట్లుగా చెప్పాడు. అంటే మంత్రివర్గంలో ఎవరైతే చోటు దక్కినటువంటి వాళ్ళు కూడా ఎల్లా హోటల్కి వచ్చి ఇక్కడ నుంచి అందరూ కలిసి వెళ్తారా, లేకపోతే రేవంత్ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది. కాబట్టి అందరూ ఎల్లా హోటల్ నుంచి ఎమ్మెల్యేలతో పాటు అటు రేవంత్ మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి వాళ్ళంతా కూడా కలిసి వెళ్తారా అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి జూపల్లి కూడా ఇంకా ఎమ్మెల్యే జూపల్లి లోపలనే ఉన్నారు. తనకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కిందని తెలుస్తుంది. మరి జూపల్లి ఇంకా లోపలనే ఉన్నారు. తనకు కాల్స్ వచ్చాయా లేదా అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మరి తను కూడా ఇక్కడ నుంచే కలిసి వెళ్తాడా, లేకపోతే మంత్రివర్గంలో చోటు దక్కినటువంటి జూపల్లి ముందుగానే బయటకు వెళ్ళేటటువంటి అవకాశం ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే ఎల్లా హోటల్ దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు ఎవరికైతే క్యాబినెట్లో చోటు దక్కిందో వాళ్ళంతా ఇక్కడికి చేరుకోవడం, మా ఎమ్మెల్యే ఈరోజు మంత్రి కాబోతున్నాడు అనేటటువంటి సంతోషంలో ఉన్నారు. వాళ్ళంతా ఎప్పుడెప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రి కాబోతున్నటువంటి ఆ ఎమ్మెల్యేను మంత్రిని కలవడానికి కూడా ట్రై చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి నేతలు కనిపిస్తూ ఉన్నారు. సో ఎల్లా హోటల్ దగ్గర అయితే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి వాళ్ళంతా తరలి వెళ్లేందుకు ఒక రూట్ను కూడా క్లియర్ చేశారు. ఎప్పటికప్పుడు ఈ రూట్లో గచ్చిబౌలి ఫ్లైఓవర్ మీదుగా వీళ్ళందరూ చేరుకుంటారు. కాబట్టి ఆ ఎల్బీ స్టేడియంకి వెళ్ళేటటువంటి రూట్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు భద్రతను ఏర్పాటు చేసి ఆ రూట్లో ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ కానీ లేకపోతే ఉన్నటువంటి ఏదైనా అడ్డుగా ఉన్నటువంటి వాటిని తొలగించేటటువంటి ట్రయల్స్ కూడా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు చాలామంది ఇక్కడికి ఆయా నియోజకవర్గాల నుంచి చేరుకుంటున్నటువంటి వాళ్ళు, జిల్లా స్థాయి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళని కలవడానికి ప్రయత్నిస్తున్నా కూడా వెహికల్స్ని కానీ లోపలికి నేతలను కూడా ఎవరిని అనుమతించట్లేదు. ఈవెన్ ఆ ఎమ్మెల్యేలకు కేటాయించినటువంటి గన్మెన్స్ కూడా బయటనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ 1+ ఎవరికైతే కేటాయించారో వాళ్ళు మాత్రమే లోపలికి అలౌ చేశారు. పర్సనల్ సెక్రటరీగా ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. వాళ్ళని కాకుండా అదనంగా ఇంకెవరైనా సెక్రటరీస్ లాంటి వాళ్ళు కానీ పిఎల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ అదనంగా ఉన్నటువంటి గన్మెన్లను కూడా బయటనే నిలిపేస్తున్నారు. లోపల అప్పటికే చాలా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళే బయటకు వస్తారు కాబట్టి మీరు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళండి, కావాలంటే బయట వెయిట్ చేయండి అని పోలీసులు వీళ్ళను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా బయటనే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యేలు బయటకు వస్తారా, వాళ్ళతో పాటు
ప్రమాణ స్వీకారం చేసే ఎల్బి స్టేడియం దాకా వెళ్దాం అని అయితే కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు భోగి థాంక్యూ రవి రైట్ ఈ రోజు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణం చేసే అవకాశం ఉంది అలాగే మంత్రులుగా 9 మంది ప్రమాణం చేస్తారని తెలుస్తోంది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీధర్ బాబు సీతక్క కొండ సురేఖ తుమ్మల నాగేశ్వరరావు జూపల్లి కృష్ణారావు పొన్నం ప్రభాకర్ దామోదర రాజనరసింహ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది అయితే మంత్రులు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాలని పిలిచారు అలాగే తెలంగాణ ఇన్ఛార్జ్ ఠాక్రే మిగతా సీనియర్ నేతలకు దామోదర రాజనరసింహ శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ వంటి నేతలకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు ఇక మిగతా సీనియర్ నేతలకు కూడా వరుసగా ఏఐసీసీకి సంబంధించిన నేతలు ఫోన్లు చేసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్న పరిస్థితి సరిగ్గా మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇప్పటివరకు రాజ్భవన్ చేరుకోలేదు మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క కూడా ప్రమాణం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మంత్రులుగా 9 మంది ప్రమాణం చేస్తారని సమాచారం అందుతోంది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చారి ఓవర్ టు యూ రైట్ మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా ప్రారంభమవుతుంది ఇంతలో క్యాబినెట్లో ఎవరు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చింది కొద్దిసేపటి క్రితమే పిసిసి చీఫ్ ప్రస్తుతం కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరికీ కూడా ఫోన్లు చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానిస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం మనం ఎన్టీవీ బ్రేక్ చేస్తుంది క్యాబినెట్లో ఎవరెవరు ఉండబోతున్నారు ఎవరెవరికి ఇన్ఛార్జి అలాగే పీసీసీ ప్రస్తుతం పీసీసీ ప్రెసిడెంట్ కమ్ సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్లు చేస్తున్నారు మొదట పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అలాగే కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందు ఉన్నటువంటి సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కకి ఫోన్ చేశారు ఆయన్ని ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు అలాగే శ్రీధర్ బాబుకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సమాచారం ఇచ్చారు అలాగే పొన్నం ప్రభాకర్కి ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి రోహిత్ చౌదరి ఫోన్ చేశారు దామోదర రాజనరసింహ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకి ఏఐసిసి నాయకులంతా కూడా ఫోన్ చేశారు మొత్తానికి క్యాబినెట్లో కూర్పుకు సంబంధించినటువంటి అంశం పూర్తిగా వస్తుంది కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏఐసిసి నాయకులంతా కూడా ఆశావాహులు మంత్రులు కాబోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఫోన్ కాల్ చేస్తున్నారు సీనియర్ నాయకులకి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి వాళ్ళని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తున్నారు దీంట్లో భాగంగా భట్టి విక్రమార్కకి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు ఫోన్ చేయడంతో పాటు 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నామనేటువంటి సమాచారాన్ని కూడా భట్టి విక్రమార్కకి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు రేవంత్ రెడ్డితో పాటు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ కొండ సురేఖ ఇలాంటి నాయకులంతా కూడా మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో తలమునకలు కాబోతున్నారు ఆ కుటుంబ సభ్యులకు ఇప్పటికే జీఏడి నుంచి పాసులు కూడా వెళ్ళాయి మొత్తానికి కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం ఒక్క ఛాన్స్ అంటూ అడిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈసారికి ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు దాంట్లో భాగంగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా కసరత్తుని ఇప్పటికీ పూర్తి చేసింది అధిష్టానం ప్రస్తుతానికి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మిగిలిన ఆరు పదవులకు సంబంధించి వాటిని అలాగా ఉంచాలి అని నిర్ణయించారు ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అందరూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పోస్టులకు మిగతా పోస్టులకు సంబంధించి తర్వాత అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇంతకుముందు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని మిగతా 6 పదవులను తర్వాత భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది ఈరోజు కాంగ్రెస్ నాయకత్వం అంతా అగ్రనాయకత్వం అంతా కూడా హైదరాబాద్కు వస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డితో పాటుగా మిగిలిన 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికీ
బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహకి నేరుగా ఫోన్లు వెళ్ళాయి. పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నేరుగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు. దీంట్లో భాగంగానే బట్టి విక్రమార్కకి ఫోన్ చేశారు. బట్టి విక్రమార్కకి కంగ్రాట్ చేస్తూనే సీనియర్ నాయకులందరికీ కూడా నేరుగా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కేబినెట్ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే కూడా ప్రస్తుతం హోటల్ తాజ్లో ఉన్నారు. తాజ్ నుంచి నేరుగా ఎమ్మెల్యే క్యాంప్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కాల్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్కి కూడా కాల్ చేశారు. మొత్తం 12 మంది మంత్రివర్గంలో ఉండబోతున్నారు. ప్రస్తుతానికి సోనియా గాంధీ సమక్షంలో టోటల్గా 12 మంది, సీఎంతో పాటు 11 మంది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. రేవంత్ రెడ్డి అలాగే ఠాక్రే స్వాగతం పలికిన వారిలో ఉన్నారు, స్వాగతం పలికారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన విషయాలు. సోనియా గాంధీ ప్రస్తుతం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు ఢిల్లీ నుంచి. ఈరోజు మధ్యాహ్నం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్కు చేరుకున్న సోనియా నేరుగా తాజ్ కృష్ణ హోటల్కు వెళ్తారు. అక్కడి నుంచి ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం సోనియా, రాహుల్, ప్రియాంక ప్రస్తుతం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణాకు వెళ్తారు. తాజ్ కృష్ణా నుంచి మధ్యాహ్నం 1 గంటకు సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఎల్బీ నగర్ స్టేడియంలో హాజరవుతారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు తరలివస్తున్నారు. సోనియా గాంధీ కుటుంబంతో పాటు ఖర్గే కూడా ప్రస్తుతం హాజరవుతూ ఉన్నారు. ఒకే విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన సోనియా, రాహుల్, ప్రియాంక ప్రస్తుతం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణాకు వెళ్తారు. ఇక అనంతరం సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియానికి వెళ్తారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు, ఏఐసిసి ప్రతినిధులు ప్రస్తుతం హైదరాబాద్ చేరుకుంటూ ఉన్నారు. సోనియా గాంధీ కుటుంబంతో పాటు ఖర్గే కూడా ఈ కార్యక్రమానికి హాజరవబోతూ ఉన్నారు. కాబట్టి ఒకే విమానంలో ఢిల్లీ నుంచి బయలుదేరిన సోనియా, రాహుల్, ప్రియాంక ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వారికి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే ఘన స్వాగతం పలికారు. ఇక సోనియా, రాహుల్, ప్రియాంక అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణాకు బయలుదేరారు. ఇక అనంతరం సీఎం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియానికి వెళ్తారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సోనియా ఇచ్చేసిన విజువల్స్ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం.
తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ ప్రస్తుతం వస్తున్న పరిస్థితి మొత్తం 12 మంది మంత్రులతో తెలంగాణ క్యాబినెట్ కూర్పు జరిగింది ప్రస్తుతం వారందరికీ కూడా సమాచారం అందించారు డిప్యూటీ సీఎం గా భట్టి ఇక ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చారీ మొత్తానికి ఒక క్లారిటీ పూర్తి స్థాయిలో వచ్చినట్టు కనిపిస్తోంది సో ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రైట్ మనం ముందు నుంచి చూస్తున్నాం క్యాబినెట్ రేవంత్ క్యాబినెట్ ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆసక్తి కూడా ఉంది దానికి కొద్దిసేపటి క్రితమే తెరపడింది రాజ్భవన్ నుంచి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరికీ ఫోన్లు చేసి సమాచారాన్ని ఇచ్చారు ఆ క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి హాజరవ్వాలనేటువంటి సమాచారాన్ని కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు ఫోన్ చేసి ఆహ్వానించారు ప్రమాణ స్వీకారానికి రావాలని మొదటి నుంచి మనం ఊహించినట్టుగా సిఎల్పీ నేతగా పనిచేసినటువంటి బట్టి విక్రమార్కకి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని ఖరారు చేశారు కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ నుంచి కూడా డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారానికి రావాలని రాజ్భవన్ నుంచి కూడా ఆహ్వానం వెళ్ళింది ఫోన్ కాల్ కూడా వెళ్ళింది ఇక వరుసగా మంత్రులకు సంబంధించినటువంటి జాబితాని గనుక మనం చూస్తే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నల్గొండ జిల్లాకు సంబంధించి ఇద్దరికి మంత్రి పదవుల్ని ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి మాజీ పిసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మాజీ మంత్రి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డే ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానించారు నల్గొండ జిల్లాకు సంబంధించి రెండు మంత్రి పదవుల్ని క్లియర్ చేసింది అధిష్టానం ఖమ్మం జిల్లాకు వెళ్తే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లను ఒక రకంగా పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఖమ్మం జిల్లాకి క్యాబినెట్లో పెద్ద ప్రాధాన్యత ఇచ్చింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని బట్టి విక్రమార్కకు ఇవ్వటం అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు కూడా కీలకమైనగా వ్యవహరించినటువంటి వాళ్ళే వారి ముగ్గురికి కూడా ఖమ్మం జిల్లా నుంచి మూడు మంత్రి పదవులు ఇచ్చారు డిప్యూటీ సీఎంతో పాటు రెండు మంత్రి పదవులు ఖమ్మం జిల్లాకి వెళ్ళాయి ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి నేరుగా ఈ మొదటి క్యాబినెట్లోనే అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది కాబట్టి ఈ జాబితాలో ఖమ్మానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వెళ్దాం కొండా సురేఖ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకురాలు ఆ కోటాలో కొండా సురేఖకి మంత్రి పదవి దక్కింది కొండా సురేఖకి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు మంత్రి పదవిని ప్రమాణ స్వీకారానికి రావాలని కోరారు కొద్దిసేపటి క్రితమే కొండా సురేఖ కూడా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు అలాగే సీతక్క కాంగ్రెస్ హైకమాండ్లో చాలా పాపులర్గా అందరికీ సన్నిహితంగా రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉండేటువంటి సీతక్క సీతక్క కూడా క్యాబినెట్లోకి వస్తున్నారు సీతక్క పేరుని కూడా క్యాబినెట్కి క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి రావాలని రేవంత్ రెడ్డి అలాగే రాజ్భవన్ నుంచి కూడా ఫోన్లు వెళ్ళాయి ఇక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశానికి వెళ్తే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి సీఎంగా రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో అదే జిల్లాకు సంబంధించినటువంటి వెలమ సామాజిక వర్గం జూపల్లికి ఈ క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రాజ్భవన్ నుంచి అలాగే రేవంత్ రెడ్డి కూడా నేరుగా జూపల్లికి ఫోన్ చేశారు వీరితో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క అలాగే కొండా సురేఖ దామోదర రాజనరసింహ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి విషయానికి వస్తే మాజీ డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి దామోదర రాజనరసింహని క్యాబినెట్ లోకి తీసుకుంది పార్టీ కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి థాక్రే ఏఐసీసీ కార్యదర్శి దామోదర రాజనరసింహ వీళ్ళు నేరుగా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాలని చెప్పారు ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే మాజీ మంత్రి సీనియర్ నాయకుడు శ్రీధరబాబుకి ఇన్ఛార్జి ఫోన్ చేశారు క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి రావాలని అలాగే అదే జిల్లాకు సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి గౌడ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ని కూడా ఈ క్యాబినెట్లో తీసుకుంటున్నారు నాకు తెలిసి రెండవ ఫోను నేరుగా సీఎం రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్కి ఫోన్ చేశారు మొదట బట్టి విక్రమార్కకి ఆ తర్వాత పొన్నం ప్రభాకర్కే ఫోన్ చేసినట్టు సమాచారం ఉంది ఇలా పార్టీలో ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా అకామిడేట్ చేసేటువంటి
ప్రయత్నం చేసింది మొత్తం 11 మంది మంత్రులు సీఎం మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఖమ్మం జిల్లాలోనే ఎక్కువ ప్రాధాన్యత కల్పించింది ఈ క్యాబినెట్ లో తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటితో పాటు బట్టి విక్రమార్కల ఈ ముగ్గురిని కూడా క్యాబినెట్ లోకి తీసుకుంది కాంగ్రెస్ పార్టీ మొత్తానికి క్యాబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కాంగ్రెస్ హైకమాండ్ పూర్తి చేసింది అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారికి కూడా ప్రాధాన్యత ఇచ్చింది బీసీ సామాజిక వర్గానికి గనక మనం చూస్తే పొన్నం ప్రభాకర్ అలాగే కొండా సురేఖ ఈ ఇద్దరిని కూడా బీసీ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్ లోకి తీసుకున్నటువంటి పరిస్థితి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి శ్రీధర్ బాబుకు అవకాశం ఇచ్చారు దళిత సామాజిక వర్గం మాల కమ్యూనిటీ నుంచి డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్కకి ఇచ్చారు అలాగే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి దామోదర రాజనర్సింహని మంత్రిగా తీసుకున్నారు కోమ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే రేవంత్ రెడ్డి సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇట్లా రెడ్డి సామాజిక వర్గం నుంచి కూడా వీరందర్నీ తీసుకున్నారు వినోద్ని కూడా క్యాబినెట్ లోకి తీసుకున్నట్టు సమాచారం మొత్తానికి క్యాబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా పూర్తి చేసింది ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి పాసులు ఇప్పటికే జీఏడి నుంచి వెళ్ళాయి రాజభవన్ నుంచి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమాచారం వెళ్ళింది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ 12 మంది కూడా క్యాబినెట్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వినోద్ పేరు లేదు మిగతా 12 మంది పేర్లు ఈ క్యాబినెట్ లో ఉన్నాయి మిగిలిన మొత్తం క్యాబినెట్ లో తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 18 మంది క్యాబినెట్ లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అది ఇంక్లూడింగ్ సీఎం పదవితో కాబట్టి సీఎం తో పాటు 17 మంది పదవులు మంత్రి పదవులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారంలో సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారమే ఉండాలి అనేటువంటి ఆలోచన చేసింది దాంట్లో భాగంగానే 11 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి 11 మందిలో కూడా ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ కోటాలో 12 మంది పూర్తయితే మిగిలింది మరొక 6 ఉంటారు ఆ 6 కూడా తర్వాత సామాజిక సమీకరణాలు కావచ్చు ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయం చూడొచ్చు గ్రేటర్ హైదరాబాద్ లో 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఎవరు ఎమ్మెల్యేగా గెలవలేదు కానీ గ్రేటర్ హైదరాబాద్ అనేది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది అలాంటి హైదరాబాద్ లో కోఆర్డినేట్ చేయడానికి ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు కావచ్చు వీటిని కోఆర్డినేట్ చేయడానికి క్యాబినెట్ లో మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరొకసారి మిగిలినటువంటి 6 పోస్టులను కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది అందుకు అనుగుణంగానే అధిష్టానం కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం అయితే ఈ కూర్పులో సామాజిక సమీకరణాలు కావచ్చు ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాను చూస్తే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరికి కూడా క్యాబినెట్ లో చోటు లేదు కాబట్టి అది రెండవ కేటగిరీలో ఉండేటువంటి అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్రావు పేరు ప్రధానంగా వినిపించింది కానీ వెలమ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే మొదటి ఈ క్యాబినెట్ లో జూపల్లి ఉన్నారు ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశంలో కాబట్టి ఒకే సామాజిక వర్గానికి 2 ఇవ్వడం కంటే నెక్స్ట్ దాంట్లో ఇవ్వాలనుకుంటున్నారా లేదంటే అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్ అనుకుంటా ప్రేమ్ సాగర్ రావుకి ప్రస్తుతం ఈ జాబితాలో పేరు లేదు ఇక మిగతా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కల్పించారు మెదక్ జిల్లాలో గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి దామోదర రాజనర్సింహని మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకున్నారు తను మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు దామోదర రాజనర్సింహ ఒకరు కాబట్టి ఆయనని క్యాబినెట్లోకి తీసుకున్నారు నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ని పట్టుకొని ఉన్నటువంటి నాయకులు కాబట్టి సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఇద్దరికి కూడా ఈ క్యాబినెట్లో చోటు దక్కింది వారిద్దరు కూడా ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు ఓవరాల్గా ఎపిసోడ్ని కనుక మనం చూస్తే ఖమ్మం ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో పట్టం కట్టారు కాంగ్రెస్కి బూస్టప్ వచ్చింది కూడా ఖమ్మం జిల్లాకి నుంచి ఖమ్మం పాలిటిక్స్ నుంచి కాబట్టి ఈ క్యాబినెట్లో ముగ్గురికి అవకాశం కల్పించింది పార్టీ దాంట్లో డిప్యూటీ సీఎంగా మధుర నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బట్టి విక్రమార్కకి అలాగే ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పొంగులేటికి ఈ ముగ్గురిని కూడా ఖమ్మం జిల్లాకి ఒక బూస్టప్ తీసుకురాగలిగినటువంటి నాయకులు తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేశారు పార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని 63 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేశారు
అదే తరహాలో సిఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం జిల్లా వరకు సుమారు 60 రోజుల పాటు పాదయాత్రని నిర్వహించారు. అది ఒకవైపు పీసీసీ ప్రెసిడెంట్, మరోవైపు సిఎల్పీ నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క, ఇద్దరు కూడా పార్టీకి ఒక రకంగా భూషపు తెచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత కల్పించేటువంటి ఆలోచనలో భాగంగా ఖమ్మం జిల్లాకి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు బట్టికి. అలాగే సీనియర్ నాయకులందరికీ కూడా మంచి ప్రాధాన్యత ఇస్తామనేటువంటి హామీ కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చింది. సిఎల్పీ సమావేశం కంటే ముందు ఈ ఎన్నికలకు సిఎల్పీ నాయకుడు ఎంపికకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతటిని కూడా దగ్గరుండి చేసినటువంటి డీకే శివకుమార్ ఇవన్నిటిలో కూడా చాలా కీలకంగా పనిచేశారు. సీనియర్ నాయకులకి అలాగే సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఎట్లాంటి గ్యాప్ లేకుండా అందరినీ కోఆర్డినేట్ చేసేటువంటి విషయంలో కేబినెట్ కూర్పులో కూడా చాలా కీలకంగా డీకే శివకుమార్ వివరించారని చెప్పొచ్చు. నిన్న సీఎంగా సిఎల్పీ నాయకుడిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించిన తర్వాత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు వీళ్ళంతా కూడా డీకే శివకుమార్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రాధాన్యతలో ఎలాంటి లోపం ఉండకూడదు అనేటువంటి డిమాండ్ని ప్రధానంగా వినిపించినటువంటి నేపథ్యంలో వారికి కూడా కీలకమైనటువంటి శాఖలు అప్పగించేటువంటి అప్పగిస్తామనేటువంటి హామీ కూడా ఇచ్చినట్టు తెలిసింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ఒకరిద్దరు నాయకులు కూడా మనతో మాట్లాడారు. డీకే శివకుమార్ చెప్పినటువంటి కామెంట్ ఏంటంటే, సీనియర్ నాయకులుగా మీకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఉంటుంది, కీలకమైనటువంటి శాఖలు మీకు వచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అనేటువంటి భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆఖరి నిమిషంలో ప్రస్తుతం సీఎం, మరి కాసేపట్లో సీఎంగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి థాకరేతో సమావేశం అవడం, ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి సమీకరణాలన్నిటి మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొదటి నుంచి డిప్యూటీ సీఎంగా ముగ్గురు లేదంటే నలుగురు ప్రమాణ స్వీకారం చేస్తారనేటువంటి చర్చ జరిగింది. కానీ అధిష్టానం దానికి సుముఖంగా లేనట్టు కనపడింది. పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రమోట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సిఎల్పి నాయకుడిగా పనిచేసినటువంటి బట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేసింది. వీళ్ళు పదవుల కేటాయింపులో అంటే శాఖలకు సంబంధించినటువంటి కేటాయింపులో బట్టి విక్రమార్కకి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డికి, శ్రీధర్ బాబుకి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి శాఖలు ఇస్తామనేటువంటి ఒక హామీ డీకే శివకుమార్ నుంచి వచ్చినట్టు తెలిసింది. దీంతో సీఎంగా రేవంత్ రెడ్డికి అలాగే సీనియర్లకి మధ్య ఎలాంటి పొరపక్షాలు లేకుండా సాఫీగా ప్రభుత్వాన్ని నడిపించడానికి అలాగే సాఫీగా ఇప్పుడు వచ్చినటువంటి మెజార్టీతో ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని కొనసాగించాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టు కనపడింది. అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయాల్ని తీసుకుంది. మొత్తానికి మరి కాసేపట్లోనే ఈ 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి, వేదిక కూడా సిద్ధమైంది. ఇప్పుడిప్పుడే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎల్బీ స్టేడియంకి చేరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ చారి. ఇది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీఎంగా రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే రేవంత్తో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్న చర్చలు సాగాయి. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేసింది. మొత్తం రేవంత్ రెడ్డితో పాటు ఇంకా మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. దీంట్లో డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉండబోతున్నారు, మిగతా వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ ఎల్బీ స్టేడియం నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శర్మ, మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ తరుణంలో ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో ఎటువంటి వాతావరణం నెలకొంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్? తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి అంతా ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దానికి సంబంధించినటువంటి హడావుడి ప్రస్తుతం ఎల్బీ స్టేడియం దగ్గర కొనసాగుతుంది. మధ్యాహ్నం 1:04 ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి చేత మొదట గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి జాబితా రాజ్భవన్ కు చేరింది. యనమల రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మందికి సంబంధించినటువంటి మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి జాబితా రాజ్భవన్ కు చేరింది. అందులో బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ 11 మంది కూడా మళ్ళీ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. మరి వీరికి సంబంధించినటువంటి జాబితా రాజ్భవన్కు చేరడంతో రాజ్భవన్లో
గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ వీళ్ళందరికీ కూడా ఫోన్లు చేశారు ఫోన్లు చేసి సమాచారం అందించారు అలాగే మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా మంత్రులను ఆ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి వాళ్ళను ఆహ్వానించారు మరి వాళ్ళు కూడా రాబోతున్నటువంటి సమాచారం ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎల్బి స్టేడియం పూర్తిగా ఒక సందడి వాతావరణం నెలకొంది పూర్తిగా కాంగ్రెస్ జెండాలు అలాగే రేవంత్ రెడ్డి ఫోటోతో ఉన్నటువంటి బ్యానర్లు ఫ్లెక్సీలు అంతా కూడా ఈ ఎల్బి స్టేడియం పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి ఈ గేట్ ఏదైతే గోల్డ్ పాస్ కు సంబంధించినటువంటి గేట్ ఉందో ఇది వివిఐపి లకు సంబంధించి ఇక్కడి నుంచి 400 మందిని మాత్రం అనుమతించేటువంటి ఈ గేట్ మనం చూస్తున్నాం దీనికి అటువైపు ఉన్నటువంటి గేట్ మళ్ళీ రెడ్ పాస్ లకు సంబంధించినటువంటి గేట్ అందులో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళను ఆ గేట్ నుంచి పంపిస్తారు ఆ తర్వాత బ్లూ గేట్ కు సంబంధించి ఆ తర్వాత గ్రీన్ గేట్ కు సంబంధించినటువంటి గేట్లు ఈ పూర్తిగా ఇటువైపు ఫతే మైదాన్ క్లబ్ కు వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి ఈ గేట్లన్నీ కూడా మరి అవతల వైపు రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డితో పాటు సోనియా గాంధీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళంతా కూడా ఆ ప్రధానమైనటువంటి గేట్ దగ్గర నుంచే లోనికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం మరి దీనికి సంబంధించి భద్రతా పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు అన్ని గేట్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పుడు 10:15 అయ్యింది కాబట్టి ఇంకా 2:30 సమయం మాత్రమే మిగిలి ఉంది వివిఐపిల తాకిడి ఎక్కువగా ఉంటుంది అలాగే కాంగ్రెస్ ఇచ్చినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ మొదటిసారిగా అధికారం చేపట్టబోతోంది మరి ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సందడి వాతావరణం అయితే ఎల్బి స్టేడియం చుట్టూ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి దీనికి సంబంధించి మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అలాగే మంత్రులుగా 11 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఏర్పాట్లు కూడా భారీగానే జరిగాయి నిన్నటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఎల్బి స్టేడియంలో ఉండి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది మరి మరి కాసేపట్లో ఈ వివిఐపిల రాక అన్నది మొదలవుతుంది కాబట్టి మరి ఎవరెవరు ఎక్కడ ఏ గేట్ల నుంచి వస్తారన్న దానికి సంబంధించి కూడా క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళబోతున్నారు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తల రాక కూడా మొదలైంది మరి దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలన్నీ కూడా పోలీస్ యంత్రాంగం చూస్తోంది పాసులు ఎవరైతే ఏ రకాల పాసులు ఉన్నాయో ఆ రకాల పాసులకు సంబంధించినటువంటి గేట్ల నుంచి లోపలికి పంపిస్తున్నటువంటి సిచువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తోంది భోగి రైట్ థాంక్యూ శర్మ రైట్ అది ప్రస్తుతం అటు సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు మంత్రులుగా ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్న దానిపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది సీఎం డిప్యూటీ సీఎం తో పాటు మొత్తం 12 మంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే వారి పేర్లు రాజ్ భవన్ కు చేరుకున్నాయి రాజ్ భవన్ నుంచి కూడా మంత్రులుగా ఎవరెవరైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నారో వారందరికీ ఆహ్వానం ఫోన్లు వెళ్లాయి ఆహ్వానిస్తూ ఫోన్లు కూడా వెళ్లాయి ప్రస్తుతం మనం చూస్తున్నాం మరి కాసేపట్లోనే నేతలందరూ కూడా ఎల్బి స్టేడియానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది సరిగ్గా 11:00 ఎల్లా హోటల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ 3 బస్సుల్లో ప్రస్తుతం ఎల్బి స్టేడియానికి చేరుకునే సిచ్యువేషన్ అయితే ఉంది మరోపక్క ఢిల్లీ నుంచి ఏఐసిసి ప్రతినిధులు పార్టీ అధిష్టాన పెద్దలందరూ కూడా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఇప్పుడిప్పుడే హైదరాబాద్ చేరుకుంటున్నారు కొద్దిసేపటి క్రితమే ఇటు సోనియా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తాజ్ కృష్ణాకు చేరుకున్నారు అక్కడి నుంచి సరిగ్గా 12:30 ఎల్బి స్టేడియంకి చేరుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మొత్తానికి ప్రమాణ స్వీకారానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి ఇప్పటికే పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎల్బి స్టేడియానికి చేరుకుంటూ ఉన్నారు మొత్తం 12 ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వారందరి చేత కూడా గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే ఆయనతో పాటు మొత్తం 11 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు దాంట్లో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడతారు మిగతా వారందరూ కూడా
మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారిలో నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా కూడా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కొండ, సురేఖ, సీతక్క మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి రేవంత్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇక జూపల్లి కృష్ణారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే మెదక్ కి సంబంధించి దామోదర రాజనరసింహ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కరీంనగర్ నుంచి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదేమైనా సామాజిక సమీకరణాలు, అలాగే సీనియారిటీ, లాయల్టీ, పార్టీ పట్ల నిబద్ధత, వీటన్నిటిని బేరీజ్ వేసుకుని సీనియర్ నేతలందరినీ మంత్రులుగా ఎంపిక చేసింది అధిష్టానం. మరి కాసేపట్లోనే వీరందరూ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం ఏఐసీసీ పెద్దలు కావచ్చు, లేకపోతే పార్టీ అధిష్టాన పెద్దలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, పార్టీ అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లోనే వీరందరూ కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. రైట్, ప్రస్తుతం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మా ప్రతినిధి రాఘవేంద్ర ఉన్నారు, మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాఘవేంద్ర, మొత్తం ఈ రోజు 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, సీఎంతో సహా 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం మరి కాసేపట్లోనే కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రస్తుతం ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు విధించారు, కార్యకర్తల సందడి ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి డీటెయిల్స్. భోగి, మధ్యాహ్నం 1 గంట తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ తమిళిసై వీరందరితో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ఏసీ సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హైదరాబాద్ చేరుకుంటున్నారు. వారంతా కూడా మధ్యాహ్నానికి 12 గంటల వరకు వారంతా కూడా హైదరాబాద్ చేరుకుంటారు. నేరుగా ఎల్బీ స్టేడియం కు చేరుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రుల పేర్లు కూడా ఖరారయ్యా. రాజ్భవన్ కు అధికారికంగా జాబితా వెళ్లింది. 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క ఉండబోతున్నారు. రాజకీయ సమీకరణాలు, జిల్లాల సమీకరణాలు, సామాజిక సమీకరణ వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్న పార్టీ హైకమాండ్ మంత్రులను నిర్ణయించింది. ముందుగా 11 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా హైదరాబాద్ తరలి వస్తున్నారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలంతా కూడా, ఎమ్మెల్యేల అంచర్లు, వాళ్ళ పార్టీ శ్రేణులంతా కూడా ఎల్బీ స్టేడియం చేరుకుంటున్నారు. ఇక్కడనే ఎల్బీ స్టేడియం దగ్గర పూర్తి స్థాయిలో కఠినమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఇప్పుడు చూస్తున్న ఎంట్రీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరు కూడా అలో ఉంటుంది. మిగిలినంతా కూడా జనరల్ ఎంట్రీ ఉంది. పాసులు అందరు కూడా ఇష్యూ చేశారు. పోలీసులు కేవలం పాస్ ఉన్న వాళ్ళని మాత్రమే వెహికల్ తో పాటు లోపలికి, స్టేడియం లోపలికి అలో చేస్తున్నారు. చూడవచ్చు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఎల్బీ స్టేడియం చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పార్టీ శ్రేణుల్లో కూడా అంతా ఆనందం, సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఎల్బీ స్టేడియం చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీ జెండాలు, కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరవుతారని కూడా నేతలంతా కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మధ్యాహ్నానికి అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత రేవంత్ రెడ్డితో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకరించిన వారంతా కూడా ఎల్బీ స్టేడియం చేరుకోబోతున్నారు. పూర్తి స్థాయిలో కఠినమైన భద్రతా ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులంతా కూడా ఉత్సాహంగా ఎల్బీ స్టేడియం చేరుకుంటున్నారు. భోగి, థ్యాంక్ యూ రాఘవేంద్ర. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహాన్ని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఎల్బీ స్టేడియానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే ఇటు ఎమ్మెల్యేలు, అటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే నేతలు కూడా మరి కాసేపట్లోనే, మరి ఒక గంటలో అక్కడికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం తాజ్ కృష్ణా దగ్గర సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏఐసీసీ పెద్దలు, అలాగే అధిష్టాన పెద్దలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్, ఖర్గే,
ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాజ్ కృష్ణాకి వారు మరికాసేపట్లోనే చేరుకోబోతున్నారు. తాజ్ కృష్ణాలో కాసేపు బస చేసిన అనంతరం వారు నేరుగా ఎల్బి స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ రోజు రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేబినెట్ లో 11 మంది సీనియర్లు చోటు దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం గా భట్టి పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే ఉత్తమ్, దామోదర్ రాజనసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల పొంగులేటి, జూపల్లి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. ఇప్పటికే రాజ్భవన్ కు మంత్రుల పేర్లన్నీ కూడా చేరుకున్నాయి. వారందరికీ కూడా పర్సనల్ గా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మంత్రులకు ఆహ్వానం అందింది. ప్రస్తుతం వారందరూ కూడా మరికాసేపట్లోనే ఎల్బి స్టేడియానికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎల్బి స్టేడియం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దాదాపు 30,000 మంది వరకు కార్యకర్తలు వచ్చేస్తారన్న సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా అంగరంగ వైభవంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది. ప్రస్తుతం మరికాసేపట్లోనే మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తదుపరి 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో మొత్తం 11 మంది మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. దాంట్లో భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపడతారు. మిగతా వారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తమ్, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, అలాగే సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ కి చోటు దక్కింది. మొత్తం 11 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇప్పటికే వారి పేర్లు రాజ్భవన్ కూడా చేరే. వారికి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా పర్సనల్ గా ఫోన్ చేసి రాజ్భవన్ నుంచి ఆహ్వానం కూడా అందించారు. వారందరూ కూడా మరికాసేపట్లోనే ఎల్బి స్టేడియానికి చేరుకునే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి జిల్లాల వారీగా చూస్తే నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, అలాగే వరంగల్, మహబూబ్ నగర్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు లభించింది. అయితే ఇక్కడ ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం లభించలేదు. అయితే మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది కాబట్టి వాటిలో అక్కడ ఇక్కడ భర్తీలను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి, భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరికాసేపట్లోనే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే రాజ్భవన్ కు మంత్రుల జాబితా కూడా చేరింది. ప్రస్తుతం నిన్నటిదాకా 5 రేవంత్ రెడ్డితో పాటు మరో 5 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న వార్తలు మనం విన్నాం. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు మరో 11 మంది ప్రస్తుతం మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తాజ్ కృష్ణాకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. రాహుల్ గాంధీ తాజ్ కృష్ణాకు చేరుకున్నారు. రాహుల్తో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకున్నారు. తాజ్ కృష్ణాకు చేరుకున్నారు. తాజ్ కృష్ణా నుంచి నేరుగా మరికొద్దిసేపట్లో తాజ్ కృష్ణా నుంచి నేరుగా ఎల్బి స్టేడియానికి చేరుకుంటారు. అక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ మనం లైవ్ ద్వారా తాజ్ కృష్ణా నుంచి వీక్షిస్తూ ఉన్నాం. సరిగ్గా ఉదయం 9:30 శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకున్నారు. వారు ఇక్కడి నుంచి నేరుగా ఎల్బి స్టేడియానికి బయలుదేరి వెళ్తారు.
ప్రస్తుతం మనం ఎల్బి స్టేడియం లో ఉన్నాం. ఎల్బి స్టేడియం లో మరి కాసేపట్లో సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే సీఎం తో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చేశారు. సీఎం గా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క, మరొక 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతం ఏర్పాట్లను పరిశీలించడానికి సిఎస్ ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం సిఎస్ ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశాలు. అలాగే డీజీపీ కూడా ఎల్బి స్టేడియం కి చేరుకున్నారు. 1:04 సరిగ్గా నిర్ణయించుకున్నటువంటి ముహూర్తానికి రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 10 ఏళ్ల పాటు ఎదురు చూసినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తల యొక్క ఆశ ఇప్పుడు ఫలించింది. అదే జోస్తో ప్రమాణ స్వీకారానికి కూడా కార్యకర్తలంతా అలాగే నాయకులంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎల్బి స్టేడియంలో సీఎం గా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క, మరో 10 మంది మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి వేదికని మనం చూస్తున్నాం. ఇప్పటికీ సిఎస్ ఇక్కడికి చేరుకున్నారు, డీజీపీ కూడా. వేదిక మీద 3 స్టేజీలని ఏర్పాటు చేశారు. ఈ 3 స్టేజీల్లో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా ఉన్నటువంటి ఈ స్టేజ్ మీద సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, 10 మంది మంత్రులు వీళ్ళంతా కూడా ఈ వేదిక మీద ఉంటారు. గవర్నర్ అలాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలంతా కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వేదిక మీద ఉంటారు. దాని పక్కనే ఉన్నటువంటి మరొక వేదిక చూద్దాం. ఈ వేదిక మీద పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, పిఈసిలో ఉన్నటువంటి సభ్యులు కూడా ఈ వేదిక మీద ఉంటారు. ఇక మరొక వైపు ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదికని ఆనుకొని ఉన్నటువంటి ఆ వేదిక మీద పార్టీకి ఎమ్మెల్యేలు అలాగే ఏఐసిసిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి వర్గాలు వీళ్ళందరినీ కూడా ఆ వేదిక మీదకి పిలవాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగానే ఈ వేదికల్ని సిద్ధం చేశారు. సరిగ్గా 1:04 ముహూర్తంగా నిర్ణయించుకున్నటువంటి రేవంత్ రెడ్డి తన ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సుమారు 1000 మంది విఐపీలని కూడా, విఐపీ పాస్లని అరేంజ్ చేశారు. వచ్చేటువంటి వారి అందరికీ కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మొత్తం 10 మంది మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం, ఒక సీఎం, మొత్తం 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కూడా ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. అమరవీరులు, తెలంగాణ ఏర్పాటుకు పనిచేసినటువంటి, ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరుల కుటుంబాలను కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించింది. కోదండరామ్ కావచ్చు, ఆకునూరి మురళి కావచ్చు, ఇలా విద్యావంతులకు సంబంధించినటువంటి విద్యావంతులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం సుమారు 50 మంది విద్యావంతులు కావచ్చు, కోదండరామ్ లాంటి వాళ్ళు, అరగోపాల్ లాంటి వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసింది. ఆగునూరి మురళి లాంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఈ దానికి, ఈ ప్రమాణ స్వీకారానికి పిలిచారు. కళాకారులు, కవులు, కళాకారులను కూడా పిలిచారు. కాంగ్రెస్ పార్టీ చాలా రోజులుగా పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి అందశ్రీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు. తనని ఒక గుర్తింపు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేసినటువంటి నేపథ్యంలో అందశ్రీని కూడా ఈ ప్రమాణ స్వీకార ఉత్సవానికి ఆహ్వానించారు. మొత్తానికి 10 మంది మంత్రులు, ఒక డిప్యూటీ సీఎం, సీఎం గా రేవంత్ రెడ్డి, ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కూడా కాంగ్రెస్ పార్టీ దొరల తెలంగాణ కావాలా, ప్రజల తెలంగాణ కావాలా అనేటువంటి అంశాన్నే ప్రధానంగా తీసుకుంటుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ప్రజా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతుంది అనేటువంటి టైటిల్ని కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. ప్రస్తుతం వెనకాల ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడీలో కూడా తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం, అభివృద్ధి సంక్షేమానికి నూతన అధ్యాయం అనేటువంటి ట్యాగ్ లైన్నే పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్యేలంతా కూడా ఎల్బి స్టేడియంకి చేరుకోబోతున్నారు. ఇప్పుడు వరకు బస చేస్తున్నటువంటి హోటల్ నుంచి ఎమ్మెల్యేలందరినీ కూడా ఎల్బి స్టేడియంకి తరలించేందుకు ప్రత్యేకంగా వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ పరిశీలించేందుకు డీజీపీ అలాగే సిఎస్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఓవరాల్ గా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి
మంత్రులంతా కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికి జీఏడీ నుంచి అలాగే పార్టీ నుంచి కూడా వారందరికీ పాస్లు వెళ్ళాయి. ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా రాజ్ భవన్ నుంచి ఫోన్లు కూడా వెళ్ళాయి. మరోవైపు ముఖ్యమైనటువంటి నాయకులందరికీ కూడా పిసి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ కాల్ చేసి వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. చారీ ఖరారైన ఫైనల్ అయిన మంత్రుల లిస్ట్ చూసిన తర్వాత కాంగ్రెస్ వర్గాల్లో ఎటువంటి స్పందన వస్తోంది? చారీ వినపడుతుందా? సమాచారం మొత్తానికి క్యాబినెట్ కూర్పుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిని కూడా పూర్తి చేసింది. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి పాసులు ఇప్పటికే జీఏడీ నుంచి వెళ్ళాయి. రాజ్ భవన్ నుంచి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి సమాచారం వెళ్ళింది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ 12 మంది కూడా క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వినోద్ పేరు లేదు. మిగతా 12 మంది పేర్లు ఈ క్యాబినెట్లో ఉన్నాయి. మిగిలిన మొత్తం క్యాబినెట్లో తెలంగాణలో ఉన్నటువంటి 119 అసెంబ్లీ నియోజకవర్గాలకి 18 మంది క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది ఇంక్లూడింగ్ సీఎం పదవితో కాబట్టి సీఎంతో పాటు 17 మంది పదవులు మంత్రి పదవులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారంలో సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రులంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారమే ఉండాలి అనేటువంటి ఆలోచన చేసింది. దాంట్లో భాగంగానే 11 మంది మంత్రులు ఒక ముఖ్యమంత్రి 11 మందిలో కూడా ఒక డిప్యూటీ సీఎం ఒక సీఎము ఒక డిప్యూటీ సీఎము 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కోటాలో 12 మంది పూర్తయితే మిగిలింది మరొక 6 ఉంటారు. ఆ 6 కూడా తర్వాత సామాజిక సమీకరణాలు కావచ్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే హైదరాబాద్కు సంబంధించినటువంటి విషయం చూడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్లో 24 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ఎవరు ఎమ్మెల్యేగా గెలవలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్ అనేది తెలంగాణకి ఒక గుండెకాయ లాంటిది. అలాంటి హైదరాబాద్లో కోఆర్డినేట్ చేయడానికి ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, వీటిని కోఆర్డినేట్ చేయడానికి క్యాబినెట్లో మంత్రి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని మరొకసారి మిగిలినటువంటి 6 పోస్టులను కూడా భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే అధిష్టానం కూడా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే చూసినాం. అయితే ఈ కూర్పులో సామాజిక సమీకరణాలు కావచ్చు, ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాను చూస్తే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎవరికి కూడా క్యాబినెట్ లో స్వీకారం చేయబోతున్నారు. ఫైనల్ అయిన మంత్రుల పేర్లన్నీ కూడా రాజ్ భవన్ కు వెళ్ళాయి. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా ఫోన్లు వెళ్ళిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. రాజ్ భవన్ కు మంత్రుల పేర్లన్నీ కూడా చేరాయి. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా మంత్రులకు ఫోన్లు వెళ్ళాయి. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 11 మంది మంత్రులు ప్రస్తుతానికి మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఉత్తమ్, దామోదర్ రాజ్, నరసింహ, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నంకి కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. సో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. భట్టి కూడా మాట్లాడడం జరిగింది. సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కృషి చేస్తామని చెప్పి భట్టి కూడా మాట్లాడడం జరిగింది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ అగ్రనేతలందరూ కూడా రాబోతున్నారు. సో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మంత్రుల పేర్లన్నీ కూడా రాజ్ భవన్ కి చేరిన పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులందరికీ కూడా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా సమాచారం అందించారు. ఉత్తమ్, దామోదర్ రాజ్, నరసింహ, శ్రీధర్ బాబు, తుమ్మల, పొంగులేటి, జూపల్లి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం వీళ్ళందరికీ కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా
సమాచారం అందించారు. సో ఒక ఆహ్లాదకర వాతావరణం అయితే కనిపిస్తోంది. మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కెఎల్బి స్టేడియం లో ఒక ఆహ్లాదకర వాతావరణం అయితే కనిపిస్తోంది. మధ్యాహ్నం 1:04 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా మంత్రులందరికీ కూడా ఫోన్లు చేసి సమాచారం అందించారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు ఎల్బి స్టేడియం నుంచి. చారి, ఈ మంత్రుల పేర్లని చూసిన తర్వాత కాంగ్రెస్ నేతల్లో ఎటువంటి స్పందన వ్యక్తమవుతోంది చారి? మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ నాయకత్వం చాలా కసరత్తు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం సామాజిక ఈక్వేషన్స్ ని మాత్రం చాలా పకడ్బందీగా అమలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రిని చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వాళ్ళందరినీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురిని రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రుల్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి కట్టబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ దళిత సామాజిక వర్గానికి కూడా అదే ప్రాధాన్యతని కట్టబెట్టింది. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్కని పార్టీకి లాయల్గా ఉన్నటువంటి ఫ్యామిలీ అనేటువంటి అభిప్రాయంతో బట్టి విక్రమార్కకి డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కూడా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు ప్రకటించింది. దీంతో పాటుగా దామోదర రాజనరసింహ ఉమ్మడి రాష్ట్రంలోనే డిప్యూటీ సీఎంగా పనిచేశారు. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు ఏర్పాటుకు సంబంధించినటువంటి కసరత్తు చేసినటువంటి దామోదర రాజనరసింహ ఉమ్మడి రాష్ట్రంలోనే డిప్యూటీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన్ని కూడా ఈ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి చూస్తే కొండా సురేఖని, అలాగే పొన్నం ప్రభాకర్ని గౌడ సామాజిక వర్గం నుంచి పొన్నం ప్రభాకర్ని తీసుకున్నారు. పద్మశాలి సామాజిక వర్గం నుంచి కొండా సురేఖని ఈ క్యాబినెట్లోకి తీసుకున్నారు. ఒకవైపు రెడ్డిని సీఎంని చేసింది, దళితులకి డిప్యూటీ సీఎం ఇచ్చింది, బీసీలకి రెండు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో రెండు మంత్రి పదవుల్ని ఇచ్చింది, మిగతా సామాజిక వర్గాల్లో కూడా ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఈ టోటల్ ఎపిసోడ్లో, టోటల్ మంత్రివర్గ కూర్పుకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా బెనిఫిట్ పొందింది ఖమ్మం జిల్లా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఖమ్మంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి వన్ సైడ్గా ఫలితాలు వచ్చాయి. అలాగే నల్గొండలో కూడా అలాంటి ఫలితాలే వచ్చాయి. దీంట్లో భాగంగానే ఖమ్మం జిల్లాకి మూడు మంత్రి పదవులు ఇచ్చింది. ఈ మూడు మంత్రి పదవుల్లో కూడా రెండు మంత్రి పదవులు, ఒకటి డిప్యూటీ సీఎం పదవి. డిప్యూటీ సీఎంగా మధిర నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బట్టి విక్రమార్కకి, పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మలకి ఖమ్మం నుంచి పోటీ చేసి గెలిచారు, ఆయనకి పదవి ఇచ్చారు. తుమ్మలని పర్టికులర్గా ఖమ్మ సామాజిక వర్గానికి ఖచ్చితంగా పదవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సామాజిక వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా ఈరోజు మొదటిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాళ్ళలో తుమ్మల పేరును కూడా చేర్చారు. ఈ రకంగా సామాజిక వర్గాల సమీకరణ కావచ్చు, టోటల్గా ఆ జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ షేర్ కావచ్చు, సీట్లు కావచ్చు, వాటిని గుర్తుపెట్టు మనసులో పెట్టుకుని మూడు ముగ్గురికి క్యాబినెట్లోకి అవకాశం
అవకాశాన్ని కల్పించింది. అలాగే నల్గొండ జిల్లాకు వస్తే రెడ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరిని కాదని వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం కూడా లేదు. ఇప్పటికే నాకే సిఎల్పి పదవి కావాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినటువంటి సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకు ప్రాతినిధ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే జూపల్లి కృష్ణారావు వెలమ సామాజిక వర్గానికి సంబంధించి జూపల్లి కృష్ణారావుని ఈ కేబినెట్ లోకి తీసుకున్నారు. అదే జిల్లా నుంచి కొడంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి చూస్తే కొడంగల్ నుంచి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లాకి కేవలం ఈ రెండు పదవుల్ని ఇచ్చారు సీఎం అలాగే జూపల్లి. ఇక మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్ జిల్లాకు ఒకే ఒక పదవి వెళ్ళింది. దాంట్లో మెదక్ నుంచి సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి దామోదర రాజ నరసింహ. ఇలా జిల్లాల వారీగా సమీకరణాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుంటూ పదవులు ఇచ్చింది. ఖమ్మం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే హుస్నాబాద్ నుంచి ఎన్నికైనటువంటి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కి ఈ కేబినెట్ లో చోటు దక్కింది. అలాగే అదే జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మందల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీధర్ బాబుని కూడా ఈ కేబినెట్ లోకి తీసుకుంది. సీనియర్లందరినీ ఈ కేబినెట్ లో తీసుకోకపోతే కొంత రాంగ్ ఇండికేషన్ పోతుంది అనేటువంటి అభిప్రాయంతో అధిష్టానం ఉంది. అలాగే సిఎల్పి సమావేశానికంటే ముందే పరిశీలకులుగా వచ్చినటువంటి డికే శివకుమార్ వద్ద కొన్ని డిమాండ్స్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అందరికీ ప్రాధాన్యతనివ్వాలనేటువంటి ఆలోచన మాత్రం కాంగ్రెస్ అధిష్టానం చేసింది, అలా కూర్పును చేసింది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం లో ఎలాంటి పరిస్థితి ఉందో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం లో ఇది వేదిక, మూడు స్టేజీలను ఏర్పాటు చేసింది. ఈ మూడు స్టేజీల్లో ప్రధానమైనటువంటి వేదిక ఇది. అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళంతా కూడా ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి కూడా ఒక పేరుని పెట్టారు, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనేటువంటి టైటిల్ని కూడా ఫైనల్ చేశారు. ఆ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రజల తెలంగాణ కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అనేటువంటి డిమాండ్ అంశాన్ని కూడా ప్రస్తావించింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి పేరుని కూడా ప్రజాప్రభుత్వ ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశాన్ని ప్రకటిస్తూ వచ్చింది. మరొక వైపు మనం చూస్తున్నాం ప్రస్తుతం కళాకారులు ఇప్పటికీ కార్యక్రమాలని మొదలుపెట్టారు. ఆ వేదిక మీద పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాయకులంతా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్బీ స్టేడియానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. వీఐపీలకు వీవీఐపీలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ప్రస్తుతం చేశారు. పూర్తిగా ఎమ్మెల్యేలకు అలాగే ఎమ్మెల్యేల కుటుంబాలకు, మంత్రులకు, మంత్రుల కుటుంబ సభ్యులందరికీ కూడా ఏర్పాట్లని చేసింది ప్రభుత్వ యంత్రాంగం. ప్రస్తుతం ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలగకుండా బయట కూడా ఎల్ఈడీలను ఏర్పాటు చేశారు. ఈ స్టేడియంలో కూడా ఎల్ఈడీలను ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం కనపడేట్టుగా వీలుగా ఏర్పాట్లన్నింటినీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చూస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే జరిగినటువంటి ఎన్నికల్లో 2 సార్లు కూడా ఓటమి పాలు అయ్యింది. ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల పాటు అధికారం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ కళ నెరవేరినటువంటి నేపథ్యంలో కార్యకర్తలంతా కూడా చాలా జోష్లో ఉన్నారు. ఆ జోష్ ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేయబోయేటువంటి మంత్రులు కూడా తమ కుటుంబ సభ్యులతో ఇక్కడికి చేరుకోబోతున్నారు. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు మధ్య ఎల్బీ స్టేడియం అంతా కూడా నిండిపోయింది. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే ప్రోటోకాల్ సిబ్బంది అంతా కూడా వచ్చి వెహికల్స్ ఉంటాయి, పోలీసు సిబ్బంది ఉంటుంది, ఎస్కార్ట్ ఉంటాయి, ఇవన్నింటినీ కూడా ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నింటినీ చేశారు. దానికి సంబంధించి పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆఖరి రోజు సోనియా గాంధీ కూడా ఒక వీడియో సందేశంతో తెలంగాణ ప్రజలకి అప్పీల్ చేశారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ,
ఏఐసీసీ అధ్యక్షుడు కరిగే అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఓవరాల్ గా తెలంగాణ కాంగ్రెస్ కి ఒక రకమైనటువంటి భూషణమని చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో అన్ని వర్గాలను కూడా సాటిస్ఫై చేస్తుందనేటువంటి అభిప్రాయం కనబడుతుంది. తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగులు భరోసాగా అండగా నిలబడినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆ రీతిలోనే ఫలితాలన్నీ కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రమాణ స్వీకార వేదిక మీదనే మొదటి సంతకాన్ని కూడా చేశారనేటువంటి చర్చ జరుగుతుంది. మొదటి సంతకం దేని మీద చేయబోతున్నారనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో జరిగినటువంటి సిడబ్ల్యూసీ సమావేశాల ముగింపు సందర్భంగా సోనియా గాంధీ అధ్యక్షతన ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా వేదిక మీద నుంచే ఆరు గ్యారంటీలను కూడా ప్రకటించింది. ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశం మీద సంతకం సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ఆరు గ్యారంటీల్లో రైతులకు సంబంధించినటువంటి అంశం కానీ నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ నియమకాలకు సంబంధించినటువంటి అంశం కానీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అలాగే ఒక వికలాంగురాలు వైకల్యంతో ఉన్నటువంటి మహిళ గతంలో గాంధీ భవన్ కి వచ్చారు. అమ్మాయి పేరు రజని. ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి భరోసాని రేవంత్ రెడ్డి తను భర్తీ చేసి ఆరు గ్యారంటీల కార్డును కూడా భర్తీ చేసి ఆమెకు రసీదును కూడా ఇచ్చారు. ఆమెకి ఉద్యోగాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేసినట్టు తెలుస్తుంది. ఆమెను కూడా ఈ వేదిక మీద నుంచి మొదటి ఉద్యోగం రజనికి ఇచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఆమెను కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓవరాల్ గా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పదేళ్ల పాటుగా నిరీక్షించినటువంటి సీఎం పదవి అనేది కాంగ్రెస్ అస్తమయమైంది. ప్రస్తుతం మంత్రివర్గం కూడా మరి కాసేపట్లో రాబోతుంది. 1:04 సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం గా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. బట్టి విక్రమార్క నివాసం దగ్గర ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి బయలుదేరారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆశించినట్టుగా పూర్తి స్థాయి మెజార్టీతో అధికారం రావడం పట్ల కాంగ్రెస్ నాయకత్వం అగ్రనాయకత్వం అంతా కూడా చాలా హ్యాపీగా కనబడుతోంది. రైట్ చారి, అది ప్రస్తుతం ఎల్బీ స్టేడియం లో ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కి ఈరోజు ఒక పండగ వాతావరణమే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ టీం 11 మంది మంత్రులుగా ఉంది. మంత్రులుగా ఖరారైన వాళ్ళందరికీ కూడా రాజ్భవన్ నుంచి ఫోన్లు వెళ్లే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా ఎల్బీ స్టేడియంలో 3 స్టేజ్లు ఏర్పాటు చేశారు. సో అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్భవన్ కు మంత్రుల పేర్లన్నీ కూడా చేరాయి. మంత్రులందరినీ కూడా ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా ఆహ్వానాలు కూడా వెళ్లిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో 11 మంది మంత్రులుగా ఉన్నారు. భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మిగిలిన వారు కూడా మరి కాసేపట్లో ఎల్బీ స్టేడియం కి రాబోతున్నారు. ఉత్తమ్, దామోదర, శ్రీధర్ బాబు, కొండ సురేఖ వీళ్ళందరూ కూడా ఎల్బీ స్టేడియం కి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకారోత్సవాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు, ఢిల్లీ పెద్దలందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం కి రాబోతున్నారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 1000 మంది యువకులు ఆత్మ బలిదానం తీసుకొచ్చిన తెలంగాణలో ఒక కుటుంబం బాగుపడ్డది. తెలంగాణలో పేద వర్గాలకు న్యాయం జరగలేదన్న ఆలోచనతో చాలా బాధలో ఉన్నది. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక కుటుంబం, కేసీఆర్ కుటుంబం చెరించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది. ఒక ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. తెలంగాణ ప్రజలు ఓట్లేసి తీర్పిచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల పార్టీ, పేదల రాజ్యం వస్తుంది. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్య బద్ధంగా నిజాయితీగా మేమందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో తెలంగాణలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే విద్య, వైద్యం అని చెప్పి ఆలోచన ఉన్నదో తప్పకుండా ఈ తెలంగాణలో ఉన్న పేద వర్గాలకు ముందుకు పోతాం. అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాం. మా తమ్ముళ్లకు ఉద్యోగాల విషయంలో, రైతులకు అండదండగా ఉంటూ ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు తోడు 6 గ్యారంటీ స్కీమ్ ఏదైతే ప్రవేశపెట్టినామో తప్పకుండా దాన్ని కూడా అమలు చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మాత్రం తప్పకుండా ఒక కుటుంబం నుంచి పోయింది. ఇప్పుడు
మేమందరం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కాబోతున్నారు ఈ రోజు అధిష్టాన నిర్ణయం మేరకు మెజారిటీ అభిప్రాయం మేరకు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి వరించింది కాబట్టి నేను మా సోదరుడు నాకు అత్యంత సన్నిహితుడు నాతో కలిసి పనిచేసిన బట్టి విక్రమార్గారు డిప్యూటీ సీఎం అయినారు మేము కూడా తప్పకుండా మా బ్రదర్ ఈ రోజు వెంకటరెడ్డి గారు అవుతున్నారు తప్పకుండా సెకండ్ ఫేజ్ లో నాకు కూడా అవకాశం వస్తుందని నాకు తెలిసింది నాకు కూడా మంత్రిగా అవకాశం వస్తే తప్పకుండా ఈ రాష్ట్రానికి సేవలు చేస్తా మా సోదరుడు బట్టి విక్రమార్క గారిని అభినందించడం జరిగింది ఆయన కూడా రాబోయే రోజుల్లో ఉన్నత పదవులకు పోయి ఇంకా రాష్ట్రంలో మంచి పదవులు చేపట్టాలని చెప్పి కూడా నేను ఆయన కలవడం జరిగింది థాంక్యూ ఇక మరుగాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఎల్బీ స్టేడియం కి రాబోతున్నారు మరి ఎల్లా హోటల్ నుంచి స్టార్ట్ అయ్యారా అక్కడ పరిస్థితి ఏంటి మా ప్రతినిధి రాధిక లైవ్ లో ఉన్నారు అడిగి తెలుసుకుందాం రాధిక ఎమ్మెల్యేలు స్టార్ట్ అయ్యారా ఎల్బీ స్టేడియం కి రైట్ పట్టి ఎల్లా హోటల్ వద్ద సందడి వాతావరణం అయితే కొనసాగుతుంది మరి కాసేపట్లో ఇక్కడి నుంచి రెండు బస్సెస్ లో ప్రైవేట్ బస్సెస్ లో ఎల్లా హోటల్ కి చేరుకునేందుకు ఎమ్మెల్యేలంతా కూడా సన్నద్ధమవుతున్నారు ఇప్పటికే బస్సెస్ లో కూడా వాళ్ళ కేటాయించిన బస్సెస్ లో వాళ్ళ సీటింగ్ ఏర్పాటు చేయటము అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్న బస్సుల్లోకి ఎక్కినట్టుగా కూడా సమాచారం అందుతుంది అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ సొంత వాహనాల్లో కూడా ఇటు ఎల్బీ స్టేడియం కి చేరుకోవడానికి ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి ఇల్లందు పినపాకకు సంబంధించిన ఎమ్మెల్యే రాధిక బయలుదేరటం రాధిక ఒకసారి మీరు హోల్డ్ లో ఉండండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు ఫేస్ టు ఫేస్ చూద్దాం అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రం మాకు ముఖ్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యం రాష్ట్రం యొక్క అభివృద్ధి ముఖ్యం కాబట్టి ఆ అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము అందరం కలిసికట్టుగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తున్నాను మీరు పార్టీలో చేరే ముందే మీకు ఒక కమిట్మెంట్ ఉంది మంత్రి పదవికి సంబంధించి మొదటి ఫేజ్ లోనే మీరు వస్తారని భావించారా మొదలు అంటే ఇప్పుడు మొదటి ఫేజ్ లో మా అన్నగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు జాయిన్ అవుతారు తప్పకుండా నాకు సెకండ్ ఫేజ్ లో ఇస్తామని చెప్పి నాకు సమాచారం ఉంది ఏది నిర్ణయం తీసుకున్నా సరే అధిష్టానం కలిగి ఉంటాం మేమందరం కలిసికట్టుగా మేము తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఆగమై అప్పుల పాలైన తెలంగాణని దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఈ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి సిక్స్ గ్యారంటీ స్కీమ్ కూడా అమలు చేసే విధంగా అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ విద్యా వైద్యం విషయంలో గతంలో కేసీఆర్ పాలన పదేళ్లలో ఇండ్లు కట్టేయలేదు వైద్యం విద్య విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఈ పేదలకు కావాల్సింది కూడు గూడు కావాలి ఏదైనా రోగం వస్తే హాస్పిటల్ తీసుకుపోవాలి ముఖ్యంగా వెరీ ఈ సబ్జెక్ట్ మాత్రం నేను టేకప్ చేస్తా ఈ తెలంగాణ పేద ప్రజల కోసం నా వంతు కృషి చేస్తా థ్యాంక్ యూ సార్ మీ తెలంగాణ వ్యాప్తంగా విజయానికి ఆరోగ్య గ్యారంటీ లేనా ఇంకా ఏమైనా ఇతరత్ర అంశాలు చాలా ఉన్నాయి మేము చెప్తున్నాం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేస్తామని చెప్పి కేసీఆర్ చెప్పి నెంబర్ వన్ అప్పుల్లో చేసిండు తాగుడులో అప్పుడు నెంబర్ వన్ చేసిండు తాగుబోతుల తెలంగాణ చేసిండు ఆగం చేసిండు కేసీఆర్ కుటుంబం ఒక కుటుంబం చేతిలో అధికారం పెట్టుకుని మేము అట్లా చేయం యాజ్ ఎ టీమ్ నేను బట్టి శ్రీధర్ బాబు గారు మా సోదరు కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేమందరం కూడా ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడతాం ఎక్కడ కూడా రాజీ పడం నిజాయితీగా పనిచేస్తాం ఈ రాష్ట్రం ప్రజల యొక్క సంక్షేమం కోసం భేదాభిప్రాయాలని పక్కబెట్టి ఒక టీం లాగా పనిచేస్తాం థ్యాంక్ యూ మీ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఈ రోజు మంత్రి పదవి వచ్చింది లైవ్ లో మంత్రి పదవి వచ్చింది అంటే మళ్ళీ ఒకే కుటుంబంలో ఇద్దరికి వస్తారని మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనకు ఒకే కుటుంబం అంటే ఆ కెపాసిటీని బట్టి ఉంటది ఇప్పుడు నేను కూడా చేయగలిగే సామర్థ్యం ఉంది గతంలో ఒక ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఇద్దరు బ్రదర్స్ 11 మెంబర్స్ టీమ్ లో ఇద్దరు ఓన్ బ్రదర్స్ క్రికెట్ ఆడిండ్రు అది కెపాసిటీని బట్టి ఉంటది ఇప్పుడు నేను నా కెపాసిటీ ఉంది నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ పుంజుకుంది నేను వచ్చిన తర్వాత మా జిల్లా మొత్తం స్వీప్ చేసినాం ప్లస్ నాకు ఒక చేయాలని మంచి ఆ తపన ఉంది తెలంగాణ ప్రజలకు సేవ చేయాలని తప్పకుండా వెంకటరెడ్డి గారు సీనియర్ ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన మనిషి సీనియర్ నేను కూడా పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడినా అక్కడ పోయినా బీజేపీలో పోయినా ఆశయం ఒకటే ఉండే కేసీఆర్ ని ఓడించాలి టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి కేసీఆర్ ని గద్దె దింపాలని మళ్ళీ తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటే మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి నేను చేసిన ఏంది నా ఆశయం కోసమే వచ్చిన ఎక్కడ ఉన్నా మా నిర్ణయం మాత్రం ఒకటే ఈ తెలంగాణ ప్రజలకు అండగా ఉండి పేదలకు అండగా ఉండాలని చెప్పి నా నిర్ణయం కాబట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అవకాశం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను మొత్తానికి రెండవ విడతలో తనకు అవకాశం వస్తుంది అధిష్టానం తనను కూడా మంత్రిగా చేర్చుకుంటుంది అన్నది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్ళీ
బట్టి విక్రమార్కను అభినందించేందుకు బట్టి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఇక్కడ చేరుకుని ఆయన అభినందించారు. బట్టిని అభినందించిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మొదటి ఫేజ్ లో అధిష్టానం అవకాశం కల్పించింది. రెండో ఫేజ్ లో ఖచ్చితంగా తనకు కూడా మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో నేను వచ్చిన తర్వాత బలపడింది అన్నటువంటి విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డితో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్ చూసాం. సెకండ్ ఫేజ్ లో తనకు ఖచ్చితంగా అధిష్టానం అవకాశం కల్పిస్తుంది మంత్రివర్గంలో అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఇక ఎల్లా హోటల్ దగ్గర సందడి వాతావరణాన్ని మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తున్నారు. ఓవర్ టు యు రాధిక. స్వాతి, మరికాసేపట్లో ఎమ్మెల్యేలంతా కూడా ఎల్లా హోటల్ నుంచి ఎల్బీ స్టేడియం కి చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా ఒక్కొక్కరుగా వాళ్లకు సంబంధించిన సెక్యూరిటీ వాళ్ళు కావచ్చు, ఇతర అనుచరులు కావచ్చు, ఒక్కొక్కరిగా బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పటికే 64 మంది ఎమ్మెల్యేలలో ముఖ్యులు మినహాయించి మిగతా అంతా కూడా లోపలే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకి కేటాయించిన బస్సుల్లో ఇప్పటికే సీటింగ్ ఏర్పాటు చేశారు, అక్కడ కూర్చున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే 1:04 ప్రమాణ స్వీకారం ఇటు 11 మంది మంత్రులకి ఇప్పటికే కాల్స్ వచ్చున్నాయి. కాబట్టి పోర్టుపోలియోలు కూడా డిసైడ్ అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకు సంబంధించిన పోర్టుపోలియోలకు సంబంధించిన వాళ్ళు ప్రమాణ స్వీకారము, అట్లాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారము చేయనున్నారు. కాబట్టి మొత్తం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా బస్సుల్లో ఇప్పటికే ఎక్కిన పరిస్థితి. మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా ఎల్లా హోటల్ వద్ద కొంత సందడి వాతావరణం అయితే ఇప్పటి వరకు కొనసాగింది. ఇటు అనుచరులు వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. కొంతమంది ఎమ్మెల్యేలు, పినపాక ఇల్లందు ఎమ్మెల్యేలు ఇప్పటికే వాళ్ళ సొంత వాహనాలలో ఇల్లా హోటల్ నుంచి ఎల్బీ స్టేడియం కి ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి బయలుదేరటం జరిగింది. అట్లాగే మిగతా ఎమ్మెల్యేలంతా కూడా మరికాసేపట్లో బయలుదేరుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం అంటే ఒక్కొక్క ఎమ్మెల్యేలకి దాదాపుగా 10 వీఐపీ పాసెస్ ఇవ్వడంతో ఆ వీఐపీ పాసెస్ కలెక్ట్ చేసుకోవటం కోసం చాలా మంది ఇక్కడ వేచి ఉన్న పరిస్థితి చాలా సేపటి నుంచి. సో ఓవరాల్ గా 1:04 ప్రమాణ స్వీకారం జరగబోతుంది. మరికాసేపట్లో ఇక్కడ నుంచి బస్సు కూడా బయలుదేరబోతుంది అనేసి తెలుస్తోంది. లోపల ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా తమ తమ కేటాయించిన బస్సుల్లో కూడా ఎక్కిన పరిస్థితి. 11 మంది ఎమ్మెల్యేలు ఏదైతే మంత్రివర్గానికి సంబంధించిన పేర్లు బయటికి చెప్పారో తెలుస్తుందో వాళ్ళందరూ కూడా ఇప్పటికే బయట ఉన్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే పొన్నం ప్రభాకర్ కొద్దిసేపటి క్రితమే ఎల్లా హోటల్ కి రీచ్ అయ్యారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా తరలించడానికి ప్రత్యేకంగా ప్రైవేట్ బస్సెస్ కూడా ఏర్పాటు చేయటము, ఆ బస్సెస్ ఇక్కడ నుంచి ఫుల్ సెక్యూరిటీ నడుమ ఈ బస్సెస్ ని ఇక్కడ నుంచి కదిలించడానికి పూర్తి పోలీస్ భద్రత నడుమ ఈ బస్సులు కూడా 2 ఎల్బీ స్టేడియం కి చేరుకోబోతున్నాయి. అయితే ఇక్కడ మనం రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచి కూడా చూస్తున్నాము ఎల్లా హోటల్ వద్ద కొంత సందడి వాతావరణం అయితే కొనసాగుతుంది. పోలీస్ బందోబస్తు నడుమ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా +2 సెక్యూరిటీ ఇచ్చారు. కాబట్టి వాళ్ళంతా కూడా సేఫ్ జోన్ లో ఇక్కడ ఎల్లా హోటల్లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రముఖులు ఎవరైతే మెయిన్ లీడర్స్, సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఇప్పటికే బయట ఉన్న పరిస్థితి. కొండా సురేఖ కావచ్చు, ఇటు పొంగులేటి కావచ్చు, బట్టి ఇప్పటికే ఇంటి నుంచి బయలుదేరుతున్న పరిస్థితి. ఇప్పటికే సీనియర్ నాయకులు, అగ్రనేతలంతా కూడా ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక వాళ్ళంతా కూడా తాజ్ కృష్ణ హోటల్లో బస చేరుకున్నారు. ఇక్కడ అక్కడ నుంచి ఎల్బీ స్టేడియం కి చేరుకోవడానికి కూడా అక్కడ కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించి 64 మంది ఎమ్మెల్యేలుగా భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి ఇప్పుడు మరికాసేపట్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించి 11 మంది మంత్రులని మంత్రుల లిస్టు కూడా ప్రిపేర్ అయినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రముఖంగా బట్టికి డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అట్లాగే పొంగులేటి, తుమ్మల, మిగతా కొండా సురేఖ కావచ్చు, ఇక్కడ 11 మంది మంత్రులకు సంబంధించిన ఫోన్ కాల్స్ కూడా ఇప్పటికే ఇటు అధిష్టానం నుంచి రేవంత్ నుంచి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. 1:04 రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తూ 6 గ్యారంటీలపైన సంతకం చేయబోతున్నారు. అట్లాగే రజని అనే ఒక దివ్యాంగురాలు, ఆమెకు ఉద్యోగం కూడా కన్ఫర్మ్ చేస్తూ ఇవాళ సంతకం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరికాసేపట్లో ఎల్లా హోటల్ నుంచి 2 బస్సులు బయలుదేరి ఎల్బీ స్టేడియం కి చేరుకోబోతున్నాయి. ఇక్కడైతే కొంత సందడి వాతావరణం అయితే మొదలైంది. మరికాసేపట్లో ఈ బస్సులు ఇక్కడ నుంచి బయలుదేరి ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా సిద్ధమై ఎల్బీ స్టేడియం కి చేరుకోవడానికి రెడీ అవుతున్నారు. రైట్ రాధిక, అది ఎల్లా హోటల్ దగ్గర నుంచి మనం పరిస్థితి చూసాం. ఎల్లా హోటల్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా ఎల్బీ స్టేడియం కి చేరుకోవడానికి 2 బస్సులు ఏర్పాటు చేశారు. ఈ 2 బస్సుల్లో కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా
ఎల్బీ స్టేడియం కి రావడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఎలా హోటల్ దగ్గర అయితే ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది, ఎందుకంటే ఎమ్మెల్యేలందరికీ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 10 చొప్పున పాస్లు ఇచ్చారు. సో ఆ పాస్లు కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడికి రావడం, పోలీస్ భద్రత మధ్య ఓవరాల్ గా ఎలా హోటల్ దగ్గర పరిస్థితి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక ఎల్బీ స్టేడియం దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఎవరెవరు చేరుకున్నారు ఎల్బీ స్టేడియం కి, ముఖ్య నేతలు ఎవరైనా వచ్చారా, ఏంటి సిచ్యువేషన్? మరికొద్ది సేపట్లో ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రస్తుతం మనం చూస్తున్నాం. తెలంగాణ స్పెషల్ పార్టీకి సంబంధించిన పోలీసులు వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే బందోబస్తులో వాళ్ళంతా కూడా మరికొద్ది సేపట్లో వాళ్ళందరికీ బాధ్యతలు ఇవ్వబోతున్నారు. వాళ్ళంతా కూడా ఎల్బీ స్టేడియంలో బయట ప్రధానంగా వీళ్ళంతా కూడా సెక్యూరిటీ ఇవ్వబోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎల్బీ స్టేడియంకి ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రస్తుతం మనం చూస్తున్న గేట్ నుండి లోపలికి వెళ్తారు. గేట్ నెంబర్ 8 నుండి ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా అతని కోసం ఏర్పాటు చేసిన జీప్లో లోపల స్టేడియం చుట్టూ కూడా తిరిగి అక్కడ వచ్చిన కార్యకర్తలు అభిమానులకు నాయకులకు అందరికీ కూడా అభివాదం చేస్తూ స్టేజ్ వద్దకు చేరుకుంటారు. ప్రస్తుతం అయితే మనం బయట చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డికి సంబంధించిన వెల్కమ్ చెప్తూ అవసరమైన కటౌట్లు మనకు కనబడుతున్నాయి. భారీ కటౌట్లు ఎక్కడ చూసినా కూడా మనకు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చుట్టూ ఎక్కడ చూసినా కనబడుతున్న సిచ్యువేషన్. అతనికి వెల్కమ్ చెప్తూ శుభాకాంక్షలు చెప్తూ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలను భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరొక వైపు పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్న సందర్భం కూడా మనం చూడొచ్చు. సామాన్య జనాలకు మాత్రం ప్రత్యేకంగా మరొక గేట్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ నుండి, అంటే ఇది నిజాం కాలేజీకి సంబంధించి ఎదురుగా ఉన్న గేట్ ఇది, ఈ గేట్ నుండే రేవంత్ రెడ్డి లోపలికి వెళ్తారు. ఎందుకంటే గేట్ నెంబర్ 8 ఈ గేట్ నుండి వెళ్తే ఎదురుగా ఉంటుంది కాబట్టి అతనికి చాలా ఈజీగా లోపలికి వెళ్ళేందుకు అవసరం ఉంటుంది కాబట్టి అందుకోసం అతనికి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సందర్భం మనం చూడొచ్చు. ఇక్కడ నుండి అతనికి లోపలికి వెళ్ళడానికి అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేయడం జరుగుతుంది. అలాగే అందరినీ కూడా ప్రస్తుతానికి అయితే లోపలికి అనుమతిస్తున్నారు, కానీ అతను వచ్చే టైంకి మాత్రం మొత్తం కూడా క్లోజ్ చేస్తారు, కేవలం పాసులు ఉన్న వారిని అనుమతిస్తారు. మిగిలిన సామాన్యులను అందరినీ కూడా ఇతర గేట్ల నుండి లోపలికి పంపించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా అధికారులు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే అటు ఖాన్ లతీఫ్ ఖాన్ సంబంధించిన ఎస్టేట్ ఎదురుగా ఉన్న గేట్ నుండి వివిఐపిలకు సంబంధించిన ఎంట్రన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఖర్గే లాంటి నాయకులు అందరూ కూడా ఆ గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు అనుమతిచ్చిన సందర్భం అయితే మస్తం కనబడుతుంది. ఆ తర్వాత 11 గంటల తర్వాత ట్రాఫిక్ ఆంక్షలు అన్ని కూడా మొదలవబోతున్నాయి. ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళందరినీ కూడా, అంటే దాదాపు 12 గంటల నుంచి ఈ ఆంక్షలు అమలు చేసే అవకాశం కనబడుతుంది. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆ ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాహనాలను ఇటువైపు రానియకుండా ప్రత్యేకంగా ఇప్పటికే పార్కింగ్ సదుపాయాన్ని కల్పించారు. ఆ పార్కింగ్ సదుపాయాల్లోనే తమ తమ వాహనాలని పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎదురుగా పోలీస్ ఫోర్స్ అంతా కూడా సిద్ధమవుతుంది. వాళ్ళంతా మరికొద్ది సేపట్లో వాళ్ళ కేటాయించిన ప్రాంతాల్లో విధి నిర్వహణ చేయబోతున్నారు. చాలా ప్రశాంతంగా సాగేందుకు భారీ స్థాయిలో బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే నగర సిపి ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొన్ని సూచనలు సలహాలు ఇక్కడ ఉన్న సిబ్బందికి కూడా చేయడం జరిగింది. గేటు పరిసర ప్రాంతాల్లో ఇక్కడ కూడా ఇతర వాహనాలు ఉండకుండా చూసుకోవాలని కూడా ఇక్కడ ఉన్న సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే టూ వీలర్స్ కూడా, ప్రధానంగా టూ వీలర్స్ని ఎక్కడ రోడ్ల మీద పార్క్, అంటే ఆ రేవంత్ వచ్చే దారి ఏదైతే ఉందో ఆ దారి వెంట మొత్తం కూడా ఎక్కడ కూడా టూ వీలర్స్ ఉండకుండా చూడాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అనేవి ప్రధానంగా వాహనాల రాకపోకలకు సంబంధించి మాత్రమే ఆంక్షలు అనేవి ఉండడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ ప్రాంతం నుండి వెళ్ళేవారు, అంటే నిత్యం తమ తమ కార్యాలయాలకు కావచ్చు, తమ ఇళ్లకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ప్రత్యామ్నాయ దారిలో వెళ్లాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన సూచనలు సలహాలు కూడా నిన్ననే అధికారులు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంలో అధికారులు పూర్తి స్థాయి ఏర్పాట్లు కూడా చేశారు. బందోబస్తును కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కెమెరామెన్ జిల్లా రాజేశ్వర, రాధాకృష్ణ ఎన్టీవీ, హైదరాబాద్. చూసాం రెండు గేట్ల ఏర్పాటు, ఒకటి విఐపి గేట్ అయితే రెండోది సామాన్య ప్రజలు ప్రమాణ తిలకించేందుకు వెళ్లేందుకు మరొక గేట్ ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు అయితే ఉంది, పోలీస్ బందోబస్తు మధ్య అక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. ఇక లోపల పరిస్థితి ఎలా ఉంది ఎల్బీ స్టేడియం లోపల, మా ప్రతినిధి శర్మ లైవ్ లో ఉన్నారు, అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. శర్మ,
నేను ఎల్బి స్టేడియం బయట ఉన్నాను. ప్రస్తుతం కోలాహలం అయితే కనిపిస్తోంది. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎల్బి స్టేడియం కు చేరుకుంటున్నారు. ఇటువైపు ఉన్నటువంటి 4 గేట్లు, అటువైపు ఉన్నటువంటి 6 గేట్లు, మొత్తం 10 గేట్ల నుంచి విఐపి వివిఐపి కి సంబంధించినటువంటి గేట్ల నుంచి ముఖ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ గేట్ల నుంచి వెళ్తున్నారు. అటువైపు జనరల్ పబ్లిక్ అంతా కూడా అటువైపు నుంచి ఉన్నటువంటి ఆ గేట్ల వైపు నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది గోల్డ్ పాస్ హోల్డర్స్ ఎవరైతే, ఏ గేట్ ఇది, ఏ గేట్ లో గోల్డ్ పాస్ కి సంబంధించినటువంటి హోల్డర్స్ మాత్రమే, పాస్ హోల్డర్స్ మాత్రమే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ గేట్ నుంచి కేవలం 400 మందికి మాత్రమే ఈ గేట్ నుంచి వెళ్లేందుకు పాసులు ఇచ్చారు. మరి ఇక్కడి నుంచే సోనియా గాంధీ ఈ గేట్ నుంచే వెళ్తారు, రాహుల్ గాంధీ ఈ గేట్ నుంచే వెళ్తారు, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ గేట్ నుంచే వెళ్తారు. దీనికి 4 గేట్ల అవతల నుంచి ఎఫ్ గేట్ ఉంది. ఎఫ్ గేట్ దగ్గర నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి అక్కడి నుంచి వెళ్తారు. ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి గేట్ లో నుంచి ఎల్బి స్టేడియంలోకి వెళ్తారు. ఎల్బి స్టేడియంలో ఓపెన్ టాప్ జీపులో ఎక్కి ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఆ స్థలం దగ్గరికి ఆయన ఓపెన్ టాప్ జీపులోనే ప్రజలకు అభివాదం చేస్తూ లోపలికి వెళ్తారు. ప్రస్తుతం ఇంకా 2 గంటలు మాత్రమే మిగిలి ఉంది ప్రమాణ స్వీకారానికి. రేవంత్ రెడ్డి సహా మొత్తం 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేత గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వాళ్ళు ఉన్నారు. కోమారెడ్డి వెంకయ్య ఉన్నారు, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి 11 మంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఈసారి తెలంగాణలో కేవలం 6 జిల్లాల నుంచి మాత్రమే మంత్రులుగా ప్రాధాన్యత ఇచ్చారు. కానీ 4 జిల్లాలకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ 4 జిల్లాల ప్రాధాన్యత లేని జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్. ఇక మనం ఒకసారి మంత్రులకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి పరిశీలిస్తే భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. ఖమ్మం జిల్లాలో 9 కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 1 సిపిఐ కైవసం చేసుకుంది. అంటే మొత్తం 8 కాంగ్రెస్ చేసుకుంటే 1 సిపిఐ, 1 టిఆర్ఎస్ కైవసం చేసుకుంది. మరి మొత్తం ఈ 10 స్థానాల్లో 8+ మిత్రపక్షంగా ఉన్నటువంటి సిపిఐ కైవసం చేసుకుంది. కాబట్టి భారీ మెజారిటీ ఖమ్మంలో వచ్చింది. కాబట్టి ఖమ్మంకు 3 స్థానాలు, 3 మంత్రులకు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక మహబూబ్ నగర్ కి సంబంధించి మహబూబ్ నగర్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఇక్కడి నుంచి జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక వరంగల్ కు సంబంధించి సీతక్క, కొండా సురేఖ ఉన్నారు. మెదక్ నుంచి దామోదర్ రాజనరసింహ ఉన్నారు. కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు కూడా ఉన్నారు. ప్రమాణ స్వీకారం ఇది పేరాగేటివ్ ఆఫ్ ది సీఎం. అదేవిధంగా హైకమాండ్ ఆలోచనతో ఎవరు పెట్టినా అందరూ సహకరించాలి. అన్నిటికంటే ముఖ్యం ఎవరైనా ముఖ్యమంత్రులైనా మంత్రులైనా, ఇవాళ సోనియా గాంధీకి నేను పొద్దున తాజ్ కృష్ణాలు కలిసి ఆమెకు పూలగిచ్చి, మేడం ఆఫ్టర్ యు అనౌన్స్ ఫర్ 6 డిక్లరేషన్ వి కమ్ టు ది పవర్ అన్నో, దాని మీద ప్రియారిటీ ఇవ్వాలి. మొదలు 6 డిక్లరేషన్ అమలుకు దానికి పూర్తి ప్రయత్నం చేయాలి. ప్రజలకు ఇచ్చిన హామీ గతంలో సోనియా గాంధీ తెలంగాణ అన్నది ఇచ్చింది. అదేవిధంగా ఈ 6 డిక్లరేషన్ అమలు చేస్తేనే ప్రజలలో మంచి అభిమానం పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. రేవంత్ రెడ్డికి సంబంధించి మీరు ఓకేనా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెడ్డి మొదలే చెప్పిన, నేను అందరికంటే ముందు కష్టపడ్డాడు, ఆయనకే వస్తుంది, హైకమాండ్ కూడా కన్సిడర్ చేస్తుంది అని చెప్పిన. మళ్ళీ అడుగుతాయి ఈ 6 గ్యారంటీలకు సంబంధించి అమలయ్యే అవకాశం ఉంటుందా? 100 పార్లు అమలు చేసేదానికి మా పూర్తి ప్రయత్నం చేస్తాం. 11 మంది మంత్రుల పేర్లు కూడా వచ్చాయి, అవి కూడా రాజ్భవన్ కు జాబితా చేరింది, దాని మీద సంతృప్తి ఉందా? చూడండి, మంత్రులు అయిన వాళ్ళు అందరికి సంతృప్తి ఉంటుంది, కాని వాళ్ళకి ఏదైనా ఉంటే తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేస్తారంట. రైట్, థ్యాంక్ యూ.
వి హనుమంతరావు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉంది. మొదట నేనే చెప్పాను, ఆయనే కష్టపడ్డాడు, ఆయనకి ముఖ్యమంత్రి దక్కాలని చెప్పానని చెప్పారు. మంత్రులకు సంబంధించి కూడా ఆయన చెప్పినటువంటి అంశాన్ని మనం చూసాం. ఎల్బి స్టేడియం ఈ పరిసర ప్రాంతాలు పూర్తిగా కోలాహలంతో నిండి ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఇతర కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకుల ఫ్లెక్సీలు అలాగే ఆ బ్యానర్లతో కూడా ఈ ప్రాంతమంతా కూడా కోలాహలంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం బోనాలు, అలాగే ఈ బోనాలకు సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తున్నాం. తలపై బోనం పెట్టుకొని ఈ ప్రాంగణం దగ్గరికి వెళ్ళేటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. తెలంగాణలో చాలా ముఖ్యమైనటువంటి పండుగ బోనాల పండుగ. ప్రతి ఈవెంట్కు సంబంధించి బోనం ఎత్తడం అన్నది ఒక ఆనవాయితీ. అలాగే బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మను కూడా నెత్తిలో పెట్టుకొని ఈ మహిళలంతా కూడా లోనికి వెళుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. తెలంగాణ ఆనవాయితీ అన్నది ప్రతి దగ్గర కనిపిస్తూ ఉంటుంది. ఇలా బోనం ఎత్తుకోవడం, ఇలా బతుకమ్మను నెత్తిలో పెట్టుకొని ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆ వేదిక దగ్గరికి ఆ ప్రాంతానికి వెళుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎల్బి స్టేడియం దగ్గర ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్. లోపటికి కార్యకర్తలు నాయకులు వివిధ గేట్ల నుంచి వాళ్ల వాళ్లకు ఉన్నటువంటి పాస్లను అనుసరించి లోపటికి వెళుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. ఓటు స్టూడియో రైట్. మనం ఎల్లా హోటల్ నుంచి లైవ్ కూడా చూసాం. ఎమ్మెల్యేలందరూ కూడా తమకి కేటాయించిన ప్రైవేట్ బస్సుల్లో ఎల్బి స్టేడియం కి బయలుదేరారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా, ఎమ్మెల్యేలకు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎల్లా హోటల్ నుంచి ఎల్బి స్టేడియం కి బయలుదేరిన విజువల్స్ ఇంతకు ముందు చూసాం. ఇక అగ్ర నేతలు కూడా ఎల్బి స్టేడియం కి పయనమయ్యే సమయం ప్రస్తుతం స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ ముఖ్య నేతలందరూ, అగ్రనేతలందరూ కూడా హైదరాబాద్ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఎల్బి స్టేడియం కి కూడా వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకి కేటాయించిన ప్రైవేట్ బస్సులో ఎలా హోటల్ నుంచి ఎల్బి స్టేడియం కి చేరుకున్నారు. ప్రస్తుతం ఎల్బి స్టేడియం దగ్గర అయితే ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. అందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవం చూసేందుకు సామాన్య ప్రజానికం కూడా అక్కడికి చేరుకుంటున్నారు. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు భట్టి విక్రమార్క. అందరం సమిష్టిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తన పదవిపై అధిష్టానానిదే తుది నిర్ణయమంటున్న భట్టితో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. భారీ మెజార్టీతో విజయం సాధించడంతో మల్లు భట్టి విక్రమార్క గారి నివాసంలో సందడి వాతావరణం నెలకొంది. మరికొద్ది సేపట్లో మంత్రివర్గ కూర్పు కూడా జరగనుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి భట్టి విక్రమార్క గారు ఉన్నారు. సార్ చెప్పండి, మంత్రివర్గంలో స్థానం దక్కింది, మీకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్లుగా కూడా సమాచారం ఉంది. ఎట్లా ఉంది సార్ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చారు? 10 సంవత్సరాల నిరీక్షణ, ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన, లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు, వాళ్ళ ఆత్మగౌరవం, వీటన్నిటికీ కూడా మొన్న ఇచ్చినటువంటి తీర్పు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు
కోరి కొట్లాడిచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి పనికొచ్చేటువంటి ఒక అద్భుతమైన చారిత్రాత్మక తీర్పు ఇది. ఈ తీర్పుని మేమందరం కూడా ఒంట్లో భయం పెట్టుకొని ప్రజల కోసం ఏ ప్రజల ఆకాంక్షల కోసం అయితే తెలంగాణని సునగనిగించారు ఆ ఆకాంక్షలు నెరవేర్చడానికి అనుక్షణం ప్రజల కోసం పనిచేయాలనేటువంటి కంకణ బద్దులే కాంగ్రెస్ నాయకత్వంతో ముందుకెళ్తాము. మీరు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు, ఎటువంటి ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి, మీరు చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి, రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా ఎట్లా దగ్గరగా పోతున్నారు? ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నేను చేసినటువంటి పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలను కలిశాను. ముఖ్యంగా గోండు, ఆదిలాబాద్ లో ఉన్నటువంటి గోండు సంబంధించి, ఇతర ఆదివాసుల గురించి, లేకపోతే రైతాంగ సోదరులు కానీ, ముఖ్యంగా ఉద్యోగాలు లేనటువంటి నిరుద్యోగ యువత కానీ, దళిత గిరిజన వర్గాలతో పాటు బలహీన వర్గాలు కానీ, మహిళలు కానీ, వాళ్ళందరి సమస్యలు ఒక్కళ్ళు ముందు చెప్పడం నేను సంపూర్ణంగా విన్నాను. వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు అన్ని గమనించిన తర్వాతనే వాటన్నిటికీ పరిష్కార మార్గం చూపించేటువంటి ప్రభుత్వం ఇందిరమ రాజ్యం తీసుకొని రావాలనేటువంటి ఆలోచన ఇంకా బలంగా నాలో పెరగటమే కాకుండా దానికోసం గట్టిగా పనిచేశాం. ఈరోజు మేము ప్రకటించిన 6 గ్యారంటీలు కానీ, లేకపోతే మేనిఫెస్టోలో మేము ప్రకటించిన అంశాలు కానీ, నేను చూసిన ప్రతి అంశానికి, ప్రతి ఇబ్బందికి, ప్రతి సమస్యకి వీటి ద్వారా మేము సమాధానం పరిష్కారం చూపిస్తాం. ఉద్యోగాల్లో నిరుద్యోగ యువతకి మేము క్యాలెండర్ ప్రకటించాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని చెప్పాను. ఇల్లు లేని పేదవాళ్ల కోసం ఇళ్లను ప్రకటించాం. చదువుకునే విద్యార్థులకు తల్లిదండ్రుల భారం పడకుండా మారుతున్నటువంటి గ్లోబలైజేషన్ సిచ్యువేషన్లో కావాల్సిన సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి 5 లక్షలతో క్రెడిట్ కార్డు ప్రకటించాం. అట్లాగే పెరిగిన ధరలు, కరెక్ట్ ధరలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ 200 యూనిట్లు ఇచ్చాం. సహజంగా ఇంటినే కాదు, ఈ సమాజానికి కూడా దిక్సూచిగా ఉండేటువంటి మహిళ మహాలక్ష్మిని గుర్తించి బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తుగా ఆలోచించి వాళ్ళు తీర్చిదిద్దే మహిళకి ఆర్థికంగా వెసులుబాటు కలిగించడానికి ప్రతి నెల 2500 రూపాయలు వారి అకౌంట్లో వేయాలని ఆలోచిస్తాం. ఇవన్నీ కూడా మేము చూసిన అనేక వర్గాల ప్రజల సమస్యలను పరిష్కారం కోసం చేసినవి తప్ప ఇదేదో వేరే రకమైన రాజకీయ పరమైనటువంటి ఆలోచన కోసం చేసినవి. ఈ రాష్ట్ర సంపద, ఈ రాష్ట్ర వనరు ఇవన్నీ కూడా ప్రజలకే చెందాలి, ప్రజలకే పంచబడాలి. మనం రాజ్యం తెచ్చుకుంది ఈ ప్రజాస్వామ్య రాష్ట్రంలో. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, ఏ వ్యవస్థ అయినా ఉద్యోగ వ్యవస్థ, ప్రతిదీ ప్రతి పౌరుడు కూడా భావించేటట్టుగా ఇది నా కోసమే పెట్టారు, వీళ్ళందరూ నా సేవకులుగా ఉన్నారనేటువంటి భావం అర్థం వచ్చేటట్టుగా మా పాలన అందించాలని అనుకుంటున్నాను. నిన్నంతా కూడా మీరు అధిష్టానంతో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, దాదాపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంతా కూడా మీరే ముఖ్యమంత్రి అనుకున్నారు, కానీ ఇప్పుడు ఎటువంటి పోర్ట్ఫోలియో ఉండబోతుంది? మాకున్నటువంటి సమాచారం ఒకే ఒక డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నది మా దగ్గర ఉన్నట్టు ఇన్ఫో. మీకు ఎటువంటి సమాచారం? వీటికి సంబంధించి ముఖ్యమంత్రులు ఎవరు అనేది, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అనేది మా అందరి ముందు ఉన్నటువంటి అది సమస్య కాదు. మా అందరి ముందు ఉన్నటువంటి సమస్య కోరి కొట్లాడి తెచ్చుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కాకుండా 10 సంవత్సరాలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ ఇబ్బందులు పరిష్కారం చేయడం కోసం మేమందరం సమష్టిగా టీం వర్క్, ఏ ఒక్కళ్ళతోనే కాకుండా పనిచేసినటువంటి సీనియర్ నాయకత్వం కానీ, నా సహచర మిత్రులు కానీ, లేకపోతే పీసీసీ కమిషనర్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ, మేమందరం సమష్టిగా ఈ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేస్తూ ప్రజలకి ఒక ఇందిరమ రాజ్యాన్ని అందిస్తూ ఈ సంపదను ప్రజలు పంచే కార్యక్రమాన్ని ముందుకు తీసుకోకపోతాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి మల్లు బట్టి విక్రమార్క గారు సమిష్టిగా అందరం కూడా కలిసి రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు ఇందిరమ్మ రాజ్యంలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా అందిస్తాము, 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి చెప్తున్నారు. మొత్తంగా మరి కాసేపట్లో మంత్రివర్గ కూర్పు ఉండబోతుంది, దానికి సంబంధించి కూడా అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా అన్నది కూడా బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో అనేక సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, మహిళల సమస్యలు, అనేక సమస్యలు తెలంగాణలో ఉన్నటువంటి అవన్నీ కూడా మా దృష్టికి వచ్చాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది అన్నది కూడా మల్లు బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో కమల్ ఎన్టీవీ హైదరాబాద్.
బుల్టన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అది రెండవ కేటగిరీలో ఉండేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ రావు పేరు ప్రధానంగా వినిపించింది. కానీ వెలమ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే మొదటి ఈ క్యాబినెట్లో జూపల్లి ఉన్నారు. ప్రస్తుతం ప్రమాణ స్వీకారం చేసేటువంటి అంశంలో కాబట్టి ఒకే సామాజిక వర్గానికి రెండు ఇవ్వడం కంటే నెక్స్ట్ దాంట్లో ఇవ్వాలనుకుంటున్నారా, లేదంటే అంతర్గతంగా ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్ అనుకుంటా ప్రేమ్ సాగర్ రావుకి ప్రస్తుతం ఈ జాబితాలో పేరు లేదు. ఇక మిగతా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం కల్పించారు. మెదక్ జిల్లాలో గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి దామోదర రాజనరసింహని మళ్ళీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. తను మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకులు దామోదర రాజనరసింహ ఒకరు కాబట్టి ఆయనని క్యాబినెట్లోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ని పట్టుకొని ఉన్నటువంటి నాయకులు కాబట్టి సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరికి కూడా ఈ క్యాబినెట్లో చోటు దక్కింది. వారిద్దరు కూడా ప్రమాణ స్వీకారానికి రాబోతున్నారు. ఓవరాల్గా ఎపిసోడ్ని కనుక మనం చూస్తే ఖమ్మం ఈ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో పట్టం కట్టారు. కాంగ్రెస్కి బూస్టప్ వచ్చింది కూడా ఖమ్మం జిల్లాకి నుంచి, ఖమ్మం పాలిటిక్స్ నుంచి. కాబట్టి ఈ క్యాబినెట్లో ముగ్గురికి అవకాశం కల్పించింది పార్టీ. దాంట్లో డిప్యూటీ సీఎంగా మధుర నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి బట్టి విక్రమార్కకి, అలాగే ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి, పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి పొంగులేటికి ఈ ముగ్గురిని కూడా ఖమ్మం జిల్లాకి ఒక బూస్టప్ తీసుకురాగలిగినటువంటి నాయకులు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎంగా ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు పాదయాత్ర చేశారు, పార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని 63 నియోజకవర్గాల్లో ప్రచారాన్ని చేశారు. అదే తరహాలో సిఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ఎన్నికలకు ముందు ఆదిలాబాద్ నుంచి మొదలుకొని ఖమ్మం జిల్లా వరకు సుమారు 60 రోజుల పాటు స్వీకార వేదిక మీదనే మొదటి సంతకాన్ని కూడా చేశారనేటువంటి చర్చ జరుగుతుంది. మొదటి సంతకం దేని మీద చేయబోతున్నారు అనేటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో జరిగినటువంటి సిడబ్ల్యూసి సమావేశాల ముగింపు సందర్భంగా సోనియా గాంధీ అధ్యక్షతన ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా వేదిక మీద నుంచే 6 గ్యారంటీలను కూడా ప్రకటించింది. ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశం మీద సంతకం సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ 6 గ్యారంటీల్లో రైతులకు సంబంధించినటువంటి అంశం కానీ, నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి అంశం కానీ ఉండేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అలాగే ఒక వికలాంగురాలు వైకల్యంతో ఉన్నటువంటి మహిళ గతంలో గాంధీ భవన్కి వచ్చారు. అమ్మాయి పేరు రజని. 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి భరోసాని రేవంత్ రెడ్డి తను భర్తీ చేసి 6 గ్యారంటీల కార్డుని కూడా భర్తీ చేసి ఆమెకు రసీదును కూడా ఇచ్చారు. ఆమెకి ఉద్యోగాన్ని కల్పించాలనేటువంటి ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేసినట్టు తెలుస్తుంది. ఆమెను కూడా ఈ వేదిక మీద నుంచి మొదటి ఉద్యోగం రజనికి ఇచ్చేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ఆమెను కూడా ఇక్కడ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓవరాల్గా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పదేళ్ల పాటుగా నిరీక్షించినటువంటి సీఎం పదవి అనేది కాంగ్రెస్ అస్తమయమైంది. ప్రస్తుతం మంత్రివర్గం కూడా మరి కాసేపట్లో రాబోతుంది. 1:04 సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. బట్టి విక్రమార్క నివాసం దగ్గర ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా తన నివాసం నుంచి బయలుదేరారు. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆశించినట్టుగా పూర్తి స్థాయి మెజార్టీతో అధికారం రావడం పట్ల కాంగ్రెస్ నాయకత్వం అగ్రనాయకత్వం అంతా కూడా చాలా హ్యాపీగా కనపడుతోంది. రైట్ చారి, అది ప్రస్తుతం ఎల్బీ స్టేడియం లో ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ కి ఈ రోజు ఒక పండగ వాతావరణమే. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 1:04 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ టీం 11 మంది మంత్రులుగా ఉంది. మంత్రులుగా ఖరారైన వాళ్ళందరికీ కూడా రాజ్భవన్ నుంచి ఫోన్లు వెళ్లే ప్రమాణ స్వీకార ఉత్సవానికి రావాల్సిందిగా ఎల్బీ స్టేడియంలో 3 స్టేజ్లు ఏర్పాటు చేశారు. సో అక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్భవన్ కు మంత్రుల పేర్లన్నీ కూడా చేరాయి. మంత్రులందరినీ కూడా ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా కూడా ఆహ్వానాలు కూడా వెళ్లిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 11 మంది మంత్రులుగా ఉన్నారు.
భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక మిగిలిన వారు కూడా మరి కాసేపట్లో ఎల్బీ స్టేడియం కి రాబోతున్నారు. ఉత్తమ్, దామోదర, శ్రీధర్ బాబు, కొండ సురేఖ వీళ్ళందరూ కూడా ఎల్బీ స్టేడియం కి మరి కాసేపట్లో రాబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసింది. కాంగ్రెస్ అగ్రనేతలు, ఢిల్లీ పెద్దలందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియం కి రాబోతున్నారు. వెయ్యి మంది యువకులు ఆత్మ బలిదానం తీసుకొచ్చిన తెలంగాణలో ఒక కుటుంబం బాగుపడ్డది. తెలంగాణలో పేద వర్గాలకు న్యాయం జరగలేదన్న ఆలోచనతో చాలా బాధలో ఉన్నది. కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక కుటుంబం, కేసీఆర్ కుటుంబం చెరించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగింది. ఒక ప్రజాస్వామ్యాన్ని మళ్లీ పునరుద్ధరించారు. తెలంగాణ ప్రజలు ఓట్లేసి తీర్పిచ్చిండ్రు. తప్పకుండా ఈ ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల పార్టీ, పేదల రాజ్యం వస్తుంది. ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. ప్రజాస్వామ్య బద్ధంగా నిజాయితీగా మేమందరం కలిసికట్టుగా రాబోయే రోజుల్లో తెలంగాణలో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తాం. ఏదైతే విద్య, వైద్యం అని చెప్పి ఆలోచన ఉన్నదో తప్పకుండా ఈ తెలంగాణలో ఉన్న పేద వర్గాలకు ముందుకు పోతాం. అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాం. మా తమ్ముళ్లకు ఉద్యోగాల విషయంలో, రైతులకు అండదండగా ఉంటూ ఇప్పుడున్న సంక్షేమ పథకాలకు తోడు 6 గ్యారంటీ స్కీమ్ ఏదైతే ప్రవేశపెట్టినామో తప్పకుండా దాన్ని కూడా అమలు చేస్తాం. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మాత్రం తప్పకుండా ఒక కుటుంబం నుంచి పోయింది. ఇప్పుడు మేమందరం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కాబోతున్నారు. ఈరోజు అధిష్టానం నిర్ణయం మేరకు, మెజారిటీ అభిప్రాయం మేరకు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి వరించింది. కాబట్టి నేను, మా సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు, నాతో కలిసి పనిచేసిన భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గా అయినారు. మేము కూడా తప్పకుండా, మా బ్రదర్ ఈరోజు వెంకటరెడ్డి గారు అవుతున్నారు. తప్పకుండా సెకండ్ ఫేజ్ లో నాకు కూడా అవకాశం వస్తుందని నాకు తెలిసింది. నాకు కూడా మంత్రిగా అవకాశం వస్తే తప్పకుండా ఈ రాష్ట్రానికి సేవలు చేస్తా. మా సోదరుడు భట్టి విక్రమార్క గారిని అభినందించడం జరిగింది. ఆయన కూడా రాబోయే రోజుల్లో ఉన్నత పదవులకు పోయి ఇంకా రాష్ట్రంలో మంచి పదవులు చేపట్టాలని చెప్పి కూడా నేను ఆయన కలవడం జరిగింది. థ్యాంక్ యూ. ఇక మరి కాసేపట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఎల్బీ స్టేడియం కి రాబోతున్నారు. మరి ఎల్లా హోటల్ నుంచి స్టార్ట్ అయ్యారా, అక్కడ పరిస్థితి ఏంటి, మా ప్రతినిధి రాధిక లైవ్ లో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. రాధిక, ఎమ్మెల్యేలు స్టార్ట్ అయ్యారా ఎల్బీ స్టేడియం కి? రైట్ స్వాతి, ఎల్లా హోటల్ వద్ద సందడి వాతావరణం అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి 2 బస్సెస్లో, ప్రైవేట్ బస్సెస్లో ఎల్లా హోటల్ కి చేరుకునేందుకు ఎమ్మెల్యేలంతా కూడా సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే బస్సెస్ లో కూడా, వాళ్ళ కేటాయించిన బస్సెస్ లో వాళ్ళ సీటింగ్ ఏర్పాటు చేయటము, అక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడికి చేరుకున్న బస్సుల్లోకి ఎక్కినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళ సొంత వాహనాల్లో కూడా ఇటు ఎల్బీ స్టేడియం కి చేరుకోవడానికి ఇప్పటికే బయలుదేరిన పరిస్థితి. ఇల్లందు పినపక్కకు వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా అటు ఎల్లా హోటల్ నుంచి ప్రస్తుతం 2 బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి బయలుదేరిన సిచ్యువేషన్. మరి కాసేపట్లోనే వారు అక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అధిష్టానం పెద్దలు కావచ్చు, ఏసీసీ ప్రతినిధులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రముఖులందరూ కూడా మరి కాసేపట్లోనే ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. రేవంత్ రెడ్డి సీఎం గా సరిగ్గా 1 గంట 4 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం వద్ద పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, వాట్ టు యూ? ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, అలాగే డిప్యూటీ సీఎం గా భట్టి ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదిక దగ్గర ప్రస్తుతం ఉన్నాం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అనేటువంటి ట్యాగ్ లైన్తో ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూసినటువంటి వేదిక మీద 10 మంది మంత్రులు, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే వేదిక మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ నాయకులంతా కూడా ప్రస్తుతం మనం చూసినటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి విజువల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఈ నాయకులంతా కూడా పాల్గొంటారు, ఇక్కడే కూర్చుంటారు. వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చుంటారు. పక్కనే ఉన్నటువంటి మరొక వేదికను చూస్తే, ఆ వేదిక మీద పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అనుబంధ సంఘాలు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ వేదిక మీద మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు,
అలాగే డీసీసీ అధ్యక్షులు జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెడతారు ప్రస్తుతం మనం చూడొచ్చు అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ అలాగే పక్కన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి అలాగే ప్రస్తుతం మనం పక్కనే ఉన్నటువంటి వాళ్ళని చూడొచ్చు లెక్చరర్స్ యూనియన్కి సంబంధించి వాళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రమాణ స్వీకారానికి పిలిచారు వాళ్ళు కూడా హాజరయ్యారు ఇక మరొక వైపు చూద్దాం స్టేజ్ని మూడు విభాగాలుగా చేశారు ఒక విభాగంలో కేవలం ప్రమాణ స్వీకారానికి చేసేటువంటి వాళ్ళు ఏఐసీసీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ఉంటారు ఈ వేదిక ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదిక పక్కన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు పీసీలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ఆ వేదికని ఏర్పాటు చేశారు ఇక గ్రౌండ్ కనుక సంబంధించినటువంటి విషయాల్ని కనుక చూస్తే ప్రస్తుతం ఈ వేదిక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అమరవీరుల కుటుంబాలను కూడా ఈ ప్రమాణ స్వీకారానికి పిలిచారు ఈ అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ కూర్చోబెట్టారు ఒకవైపు అమరవీరులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు ఇక్కడ ఉన్నారు ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచారు అలాగే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు కళాకారులు కావచ్చు వాళ్ళందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచారు ఇప్పుడిప్పుడే ఎల్బీ స్టేడియంకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు కావచ్చు పిలిచినటువంటి విఐపీలు కావచ్చు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పూర్తిగా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా హాజరవుతుంది ప్రస్తుతం ఇప్పటికే తాజ్ కృష్ణ హోటల్కి సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ చేరుకున్నారు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు ప్రధానంగా ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారు మరి కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇక్కడికి చేరుకోబోతుంది ప్రస్తుతం ఎల్బీ స్టేడియానికి కొంత కార్యకర్తలు వచ్చారు వారితో పాటుగా చాలామంది ఈ ఎల్బీ స్టేడియంని చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఎల్బీ స్టేడియంలో ఇప్పటికీ ప్యాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు అలాగే పార్టీలో ఇప్పటివరకు ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా 25 మందికి అనుమతి ఇచ్చేట్టు ఏర్పాట్లు కూడా చేశారు ఓవరాల్గా 10 మంది మంత్రులు ఒక డిప్యూటీ సీఎంఓ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి మరి కాసేపట్లోనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఇక్కడికి చేరుకోబోతున్నారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా అప్పీల్ చేసింది ఈ ఎన్నికల్లో సోనియా గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా అప్పీల్ చేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చేశాం ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంగా మలుచుకున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఎల్బీ స్టేడియంకి చేరుకోబోతున్నారు ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం వేదిక విజువల్స్ చూస్తున్నాం అక్కడ 2 వాహనాలను కూడా ఏర్పాటు చేశారు గ్రౌండ్లో సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు పరేడ్ చేసినట్టుకి వీలుగా అనుకుంటాం ప్రస్తుతం గవర్నర్ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాజ్భవన్ ప్రమాణ స్వీకార పని అంతా కూడా రాజ్భవన్ చూస్తుంటుంది కాబట్టి ఇప్పటికే రాజ్భవన్కి పూర్తి స్థాయిలో మంత్రులకు సంబంధించినటువంటి వివరాలు రాజ్భవన్ నుంచి మంత్రులకు ఫోన్ కాల్స్ అన్నీ కూడా వెళ్ళాయి ఇక తెలంగాణలో ప్రజాప్రభుత్వం అనేటువంటి టైటిల్తో ప్రమాణ స్వీకారం చేయబోతుంది ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని ప్రమాణ స్వీకారం నుంచే చెప్పాలనుకుంటుంది కాంగ్రెస్ దాంట్లో భాగంగానే ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించి ఈ వేదిక మీద ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడీల మీద ప్రధానంగా దీన్నే ఫోకస్ చేస్తూ వచ్చారు ఓవరాల్గా 10 మంది మంత్రులు అలాగే ఒక డిప్యూటీ సీఎంఓ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేయడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ ముగిశాయి 1:04 కరెక్ట్గా ముహూర్తం ప్రకారం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు ముహూర్తాలని రేవంత్ కూడా చాలా గట్టిగా నమ్ముతారు ప్రస్తుతం 1:04 నిక్కచ్చిగా అదే సమయానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంగా
బట్టి విక్రమార్క మరో 10 మంది జిల్లా 10 మందికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎల్బీ స్టేడియం అంతా కూడా పూర్తిగా కార్యకర్తలతో నిండేటువంటి పరిస్థితి ఉంది. బయట పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ సార్. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది. సరే, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. శర్మ, తెలంగాణ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేవలం గంటన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎల్బీ స్టేడియం దగ్గర కోలాహలం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మను తలపై పెట్టుకొని వస్తున్నటువంటి మహిళలను మనం చూస్తున్నాం. అలాగే వీళ్ళందరూ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున లోపలికి వెళుతున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం. వివిఐపీలకు సంబంధించి విఐపీలకు సంబంధించి ఇతర గేట్ల నుంచి వచ్చేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కోలాహలం అంతా ఇక్కడి నుంచే కనిపిస్తోంది మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 1:04 ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేత గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఎల్లా హోటల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల బస్సులు కూడా బయలుదేరాయి. కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటాయి ఆ బస్సులు. ఆ బస్సులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కాబోతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ఎంట్రీ ద్వారా ఆ బస్సులను లోనికి పంపించేటువంటి ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున లోపలికి వెళ్లారు. ఇంకా వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వాళ్లలో కేవలం తెలంగాణలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల్లో 6 జిల్లాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారు. కానీ 4 జిల్లాలకు మాత్రం ప్రాధాన్యత కల్పించలేదు. ప్రాధాన్యత లేని జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి అలాగే హైదరాబాద్ ఈ 4 జిల్లాల నుంచి ఎవరు కూడా ఇప్పటి వరకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోవడం లేదు. ఈ జిల్లాల నుంచి మాత్రం ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 3 ప్రాతినిధ్యం కల్పించారు. బట్టి విక్రమార్క అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఈ 3 మాత్రం ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమట్రెడ్డి వీళ్ళిద్దరికి ప్రాతినిధ్యం కల్పించారు. అలాగే మహబూబ్ నగర్ నుంచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఆ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావుకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఇక వరంగల్ నుంచి చూస్తే సీతక్క రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు. సీతక్క అలాగే కొండా సురేఖ వీళ్ళిద్దరికి కూడా మహిళా కోటా నుంచి వరంగల్ నుంచే 2 మహిళలకు ప్రాతినిధ్యం కల్పించినటువంటి సిచ్యువేషన్. ఇక మెదక్ నుంచి చూస్తే దామోదర్ రాజనరసింహ ఆందోళన నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి దామోదర్ రాజనరసింహకు ఈసారి కేబినెట్ లో బెర్త్ దక్కింది. ఇక కరీంనగర్ నుంచి చూస్తే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరికి ఈ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దీనికి సంబంధించి 6 జిల్లాలకు సంబంధించినటువంటి అంశం. మరి హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రం ప్రాతినిధ్యం లేదు. హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి రాలేదు.
మరి రంగారెడ్డిలో చూస్తే ఉమ్మడి రంగారెడ్డిలో కేవలం 4 స్థానాలకే కాంగ్రెస్ పరిమితమైంది. మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ అలాగే బీఆర్ఎస్ కే ఎక్కువ స్థానాలు అక్కడ వచ్చినటువంటి సిచ్యువేషన్. ఆదిలాబాద్ నిజామాబాద్ లో కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది, కానీ ఇంకా 6 మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అది మరి రెండో విడతలో తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఆ జిల్లాల నుంచి కూడా ప్రాతినిధ్యం మరి కల్పిస్తారనే అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి రాజగోపాల్ రెడ్డి కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడారు, తన అన్నకు మొదటి విడతలో మొదటి దఫాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇచ్చారు, మంత్రివర్గంలో చోటు ఇచ్చారు. మరి నెక్స్ట్ దాంట్లో తనకు అవకాశం ఇస్తామని అధిష్టానం చెప్పింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరి ఒకే కుటుంబ నుంచి ఇద్దరు వ్యక్తులకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంటుందా అనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. ఇక మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఇక గంటన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అగ్ర కాంగ్రెస్ అగ్రనేతలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఉదయం 9:30 ప్రాంతంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేరుకున్నారు. వాళ్లకు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి వాళ్లకు స్వాగతం పలికినారు. మరి కాసేపట్లో మల్లికార్జున ఖర్గే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన కూడా రాబోతున్నారు. అలాగే వివిధ జిల్లా వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆయా ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్లలో హిమాచల్ ప్రదేశ్ సీఎం కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా హైదరాబాద్ కు చేరుకున్నటువంటి పరిస్థితికి మనకు కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి యనమల రేవంత్ రెడ్డి ఆ తర్వాత మొదటి సంతకం 6 గ్యారంటీలపైనే ఆయన సంతకం చేయబోతున్నారనేటువంటిది ఒకటి తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన నేరుగా ఇక్కడి నుంచి సెక్రటరియట్ కు వెళ్తారు, సచివాలయానికి వెళ్లి అక్కడ మరి ఆయన తన ఛాంబర్ లో కూర్చునేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మరి ప్రస్తుతానికి ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి సంబంధించే ఆ కోలాహలం అన్నది నెలకొంది. మనం చూస్తున్నాం ఫ్లెక్సీలు భారీ స్థాయిలో ఈ ఎల్బీ స్టేడియం చుట్టూ ఏర్పాటు చేశారు, బ్యానర్లు కట్టారు. అలాగే ఎక్కడ ఏ గేట్ నుంచి ఎవరు వెళ్లాలనే దానికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం గేట్ల దగ్గర ఏవైతే మార్క్ ఉన్నాయో ఆ మార్కులకు సంబంధించినటువంటి అన్ని చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరి కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు తాము ఈ గోల్డ్ పాస్ గేట్ల నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు నిలవరించారు. వాళ్లకు కేటాయించినటువంటి పాసుల గేట్లు ఎక్కడున్నాయో అక్కడి నుంచి వెళ్లాలని సూచించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తోంది. భోగి, థ్యాంక్ యూ శర్మ. మధ్యాహ్నం 1:04 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. రేవంత్ రెడ్డితో పాటు మొత్తం 11 మంది పంతులుగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. దాంట్లో డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క బాధ్యతలు చేపడతారు, మిగతా వారు మంత్రులుగా బాధ్యతలు చేపడతారు. ఇంకా మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలందరూ కూడా ఎల్బీ స్టేడియంకి చేరుకునే సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితమే వాళ్ళందరూ కూడా ఎల్లా హోటల్ నుంచి 2 బస్సుల్లో ఎమ్మెల్యేలందరూ ఎల్బీ స్టేడియానికి బయలుదేరి వెళ్లారు. మరి కాసేపట్లోనే వారందరూ కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. ఎల్బీ స్టేడియం చుట్టుపక్కలంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తల సందడి వాతావరణం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం వీవీఐపీలు, విఐపీలు, ఇంకా ఇతర ప్రముఖ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు ఉదయమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వారు నేరుగా తాజ్ హోటల్కు వెళ్లారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి అనంతరం మరి కాసేపట్లోనే ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. ఇక మరోపక్క ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా కొద్దిసేపు క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. వారు కూడా మరి కాసేపట్లోనే ఎల్బీ స్టేడియానికి చేరుకుని అక్కడ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఒక కృతజ్ఞతా సభను కూడా ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రముఖులందరూ కూడా మాట్లాడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ ఎల్బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లోనే
ఏఐసీసీ ప్రముఖులు అలాగే ఇతర ముఖ్య నేతలు అధిష్టాన పెద్దలు అందరూ కూడా ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 30,000 మంది ప్రజలు కూర్చునేట్టు అక్కడ సీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఫేస్ టు ఫేస్ చూద్దాం. అభిప్రాయాలన్నీ పక్కన పెట్టేసి రాష్ట్రం మాకు ముఖ్యం, రాష్ట్ర ప్రజల సంక్షేమం ముఖ్యం. ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కూడా కాంగ్రెస్ కార్యకర్తల సందడితో సందడి వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా అటు ఎల్లా హోటల్ నుంచి ప్రస్తుతం రెండు బస్సుల్లో ఎల్బీ స్టేడియానికి బయలుదేరిన సిచ్యువేషన్, మరి కాసేపట్లోనే వారు అక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఇక అధిష్టానం పెద్దలు కావచ్చు, ఏఐసీసీ ప్రతినిధులు కావచ్చు, ఇంకా ఇతరత్ర ప్రముఖులందరూ కూడా మరి కాసేపట్లోనే ఎల్బీ స్టేడియానికి చేరుకుంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా సరిగ్గా 1:04 ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్బీ స్టేడియం వద్ద పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి చారీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారీ, వాట్ టు యూ? ప్రస్తుతం మనం ఎల్బీ స్టేడియంలో ఉన్నాం. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, అలాగే డిప్యూటీ సీఎం గా బట్టి ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదిక దగ్గర ప్రస్తుతం ఉన్నాం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం అనేటువంటి ట్యాగ్ లైన్తో ప్రమాణ స్వీకారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూసినటువంటి వేదిక మీద 10 మంది మంత్రులు, డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇదే వేదిక మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ నాయకులంతా కూడా ప్రస్తుతం మనం చూసినటువంటి ఫ్రేమ్లో ఉన్నటువంటి విజువల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఈ నాయకులంతా కూడా పాల్గొంటారు, ఇక్కడే కూర్చుంటారు. వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చుంటారు. పక్కనే ఉన్నటువంటి మరొక వేదికను చూస్తే, ఆ వేదిక మీద పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అనుబంధ సంఘాలు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఆ వేదిక మీద మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, అలాగే డిసిసి అధ్యక్షులు, జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షులకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ కూర్చోబెడతారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంఘాలుగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, అలాగే పక్కన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, అలాగే ప్రస్తుతం మనం పక్కనే ఉన్నటువంటి వాళ్ళని చూడొచ్చు లెక్చరర్స్ యూనియన్కి సంబంధించి వాళ్ళు కూడా ఇక్కడ ఈ ప్రమాణ స్వీకారానికి పిలిచారు, వాళ్ళు కూడా హాజరయ్యారు. ఇక మరొక వైపు చూద్దాం, స్టేజ్ని 3 విభాగాలుగా చేశారు. ఒక విభాగంలో కేవలం ప్రమాణ స్వీకారానికి చేసేటువంటి వాళ్ళు, ఏఐసీసీకి సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ఉంటారు. ఈ వేదిక ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదిక పక్కన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు, పీఈసీలో ఉన్నటువంటి వాళ్ళందరి కోసం ఆ వేదికని ఏర్పాటు చేశారు. ఇక గ్రౌండ్ కనుక సంబంధించినటువంటి విషయాల్ని కనుక చూస్తే, ప్రస్తుతం ఈ వేదిక ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అమరవీరుల కుటుంబాలను కూడా ఈ ప్రమాణ స్వీకారానికి పిలిచారు. ఈ అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇక్కడ కూర్చోబెట్టారు. ఒకవైపు అమరవీరులు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీదకి ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచారు. ఇప్పుడిప్పుడే ఎల్బీ స్టేడియంకి పూర్తి స్థాయిలో కార్యకర్తలు కావచ్చు, పిలిచినటువంటి విఐపీలు కావచ్చు, అందరూ కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి పూర్తిగా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా హాజరవుతుంది. ప్రస్తుతం ఇప్పటికే తాజ్ కృష్ణ హోటల్కి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చేరుకున్నారు. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారు, మరి కాసేపట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు.
ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఇక్కడికి చేరుకోబోతుంది. ప్రస్తుతం ఎల్బి స్టేడియానికి కొంత కార్యకర్తలు వచ్చారు. వారితో పాటుగా చాలా మంది ఈ ఎల్బి స్టేడియం ని చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలంతా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఎల్బి స్టేడియం లో ఇప్పటికీ ప్యాక్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అలాగే పార్టీలో ఇప్పటివరకు ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా 25 మందికి అనుమతి చేటు ఏర్పాట్లు కూడా చేశారు. ఓవరాల్ గా 10 మంది మంత్రులు ఒక డిప్యూటీ సీఎం సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఇక్కడికి చేరుకోబోతున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా అప్పీల్ చేసింది ఈ ఎన్నికల్లో. సోనియా గాంధీ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా అప్పీల్ చేస్తూ వచ్చినటువంటి సందర్భాన్ని కూడా చేశాం. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ఇదే అంశాన్ని ఎన్నికల ప్రచారంగా మలుచుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఎల్బి స్టేడియంకి చేరుకోబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం, వేదిక విజువల్స్ చూస్తున్నాం. అక్కడ రెండు వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్లో సీఎం అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు పరేడ్ చేసినానికి వీలుగా అనుకుంటాం. ప్రస్తుతం గవర్నర్ కూడా మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాజ్భవన్ ప్రమాణ స్వీకార పని అంతా కూడా రాజ్భవన్ చూస్తుంటుంది. కాబట్టి ఇప్పటికే రాజ్భవన్కి పూర్తి స్థాయిలో మంత్రులకు సంబంధించినటువంటి వివరాలు, రాజ్భవన్ నుంచి మంత్రులకు ఫోన్ కాల్స్ అన్నీ కూడా వెళ్ళాయి. ఇక తెలంగాణలో ప్రజాప్రభుత్వం అనేటువంటి టైటిల్తో ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని ప్రమాణ స్వీకారం నుంచే చెప్పాలనుకుంటుంది కాంగ్రెస్. దాంట్లో భాగంగానే ప్రజాప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించి ఈ వేదిక మీద ఏర్పాటు చేసినటువంటి ఎల్ఈడీల మీద ప్రధానంగా దీన్నే ఫోకస్ చేస్తూ వచ్చారు. ఓవరాల్గా 10 మంది మంత్రులు అలాగే ఒక డిప్యూటీ సీఎం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేయడానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ ముగిశాయి. 1:04 కరెక్ట్గా ముహూర్తం ప్రకారం సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ముహూర్తాలని రేవంత్ కూడా చాలా గట్టిగా నమ్ముతారు. ప్రస్తుతం 1:04 నిక్కచ్చిగా అదే సమయానికి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సీఎంగా రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క, మరో 10 మందికి సంబంధించినటువంటి మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటివరకు ఎల్బి స్టేడియం అంతా కూడా పూర్తిగా కార్యకర్తలతో నిండేటువంటి పరిస్థితి ఉంది. బయట పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం ఎల్బి స్టేడియంలో రేవంత్ రెడ్డి సీఎంగా మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అప్డేట్. థ్యాంక్ యూ సార్. ఎల్బి స్టేడియం పరిసర ప్రాంతాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది, సరే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శర్మ లైవ్ ద్వారా అందిస్తారు. శర్మ. తెలంగాణ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేవలం గంటన్నర సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎల్బి స్టేడియం దగ్గర కోలాహలం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఇక్కడ బతుకమ్మకు సంబంధించినటువంటి బతుకమ్మను తలపై పెట్టుకొని వస్తున్నటువంటి మహిళలను మనం చూస్తున్నాం. అలాగే వీళ్ళందరూ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున లోపలికి వెళుతున్నటువంటి దృశ్యాలు మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం. వివిఐపీలకు సంబంధించి, విఐపీలకు సంబంధించి, ఇతర గేట్ల నుంచి వచ్చేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి కోలాహలం అంతా ఇక్కడి నుంచే కనిపిస్తోంది మనం చూస్తూ ఉన్నాం.
ఇంకా 1 గంట 4 నిమిషాలకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయన చేత గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఎల్లా హోటల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల బస్సులు కూడా బయలుదేరాయి. కాసేపట్లో ఇక్కడికి చేరుకుంటాయి ఆ బస్సులు. ఆ బస్సులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరు కాబోతున్నారు. వాళ్ళందరికీ ప్రత్యేక ఎంట్రీ ద్వారా ఆ బస్సులను లోనికి పంపించేటువంటి ప్రస్తుతం సిచ్యువేషన్ అంతా ఇక్కడ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున లోపలికి వెళ్లారు. ఇంకా వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వాళ్లలో కేవలం తెలంగాణలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల్లో 6 జిల్లాలకు మాత్రమే ప్రాధాన్యత కల్పించారు. కానీ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో